वेलकम टू डीयू नलगोंडा ऑनलाइन क्लासेस विद्यार्थुलु ई रोज मन पदव तरगति मूडव पाठ्यांशं आम्लालु क्षारालु लवणाल पाठ्यांशं गुरिंचि मन तेलुसुकुंदां। मन आम्लालु क्षारल गुरिंचि मन गत 7వ తరగతిలో మనం తెలుసుకొని ఉంటిమి తెలుసు కదా పిల్లలు మీరందరూ కూడా ఏం తెలుసుకున్నారు ఆమ్లాలు ఏ విధంగా ఉంటాయి క్షారాలు అంటే ఏమిటి మనం చిన్న అంటే కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ మనం తెలుసుకొని ఉన్నాం మరి యొక్క పాఠ్యాంశంలో మరికొన్ని అంశాల గురించి మనం తెలుసుకుందాం ఏమేమి అంశాలు అంటే ఇక్కడ ఆమ్లాలు క్షారాలు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి ఇక్కడ ఆమ్లాలు మరియు క్షారాల లక్షణాలు నెక్స్ట్ అదే విధంగా ఆమ్లాలు క్షారాలు మన నిత్య జీవితంలో ఎక్కడ ఉపయోగిస్తున్నాం ఆమ్లాలు మరియు క్షారాల నిత్య జీవిత వినియోగం అదే విధంగా మన ఇంట్లో ఉన్నటువంటి లేదా మన పెరట్లో ఉన్నటువంటి మన చుట్టుపక్కల ఏమైనా ఆమ్లాలు క్షారాలు ఉన్నాయో వాటి గురించి కూడా మనం ఈ పాఠ్యాంశంలో తెలుసుకుంటాం ఇంకా అదే విధంగా ఆమ్లాలు క్షారాల యొక్క రసాయన ధర్మాలు ఏ విధంగా ఉంటూ ఉంటాయి ఇన్ని అంశాల గురించి మనం ఈ పాఠ్యాంశంలో తెలుసుకుందాం పిల్లలు మనకు ఫస్ట్ చెప్పినట్టుగా ఆమ్లాలు క్షారాల యొక్క లక్షణాలు చూద్దాం మనందరూ కూడా తెలిసే ఉంటుంది ఆమ్లాలు ఏ విధంగా ఉంటాయని చెప్పుకున్నాం మనకు ఆమ్లాలు ఏ విధంగా ఉంటాయి రుచికి ఎట్లా ఉంటాయి రైట్ ఏ విధంగా ఉంటాయి ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి ఏ విధంగా ఉంటాయి మనకు రుచికి పుల్లగా ఉంటాయి అదేవిధంగా క్షారాలు ఏ విధంగా ఉంటాయని చెప్పుకున్నాం మనం క్షారాలు చేదు గుణాన్ని కలిగి ఉంటాయి ఏ గుణాన్ని కలిగి ఉంటాయి చేదు గుణాన్ని కలిగి ఉంటాయి ఇంకా ఎట్లా ఉంటాయి జాడు స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఈ యొక్క క్షారాలు జాడు గుణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి దేనిలో ఉపయోగపడుతుంది చెప్పండి రైట్ దేంట్లో సోప్స్లలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం చూస్తూ ఉంటాం మనం స్నానం చేసేటటువంటి సబ్బులో కానీ అదేవిధంగా మనం ఉతికేటటువంటి సబ్బులో కానీ ఎక్కువగా జాడు గుణాన్ని కలిగి ఉంటాయి సోప్స్ మనకు కాబట్టి క్షారాలు చేదు గుణాన్ని కలిగి ఉంటాయి జాడు గుణాన్ని కలిగి ఉంటాయి ఆమ్లాలేమో రుచికి పుల్లగా ఉండేటటువంటివి వాటిని మనం ఆమ్లాలు అంటాం మనకు తెలిసినటువంటి లేదా మన యొక్క పాఠశాలలో ఉన్నటువంటి ప్రయోగశాలలో మన పాఠశాల ప్రతి ఒక్క పాఠశాలలో కూడా ప్రయోగశాల ఉంటుంది ఆ ప్రయోగశాలలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఆమ్లాలు ఏంటేంటివి ఆ ఆమ్లాల్ని ఏ విధంగా మనం సాంకేతిక రూపంలో సూచిస్తామో చూద్దాం కొన్ని ముఖ్యమైనటువంటి ఆమ్లాలు చూద్దాం మనం ఒకటోది హైడ్రోక్లోరిక్ ఆమ్లము ఏంటిది హైడ్రోక్లోరిక్ ఆమ్లం దీని యొక్క ఫార్ములా ఏంటిది పిల్లలు HCl అదేవిధంగా మరొక ఆమ్లం పేరు సల్ఫ్యూరిక్ ఆమ్లం దీని ఫార్ములా ఏంది H2SO4 మరొక ఆమ్లము నత్రిక్ ఆమ్లము దీని ఏమంటాం మనం HNO3 దీని యొక్క ఫార్ములా ఏంది HNO3 నెక్స్ట్ ఎసిటిక్ ఆమ్లము CH3COOH ఎసిటిక్ ఆమ్లం నెక్స్ట్ పాస్పారిక్ ఆమ్లం H3PO4 ఇవి కొన్ని మన ప్రయోగశాలలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యం ఇంకా చాలా ఆమ్లాలు ఉంటాయి మనకు ఇంకా మీకు తెలిసినటువంటి కొన్ని ఆమ్లాల పేర్లు మీరు ఇంటర్నెట్ ద్వారా కానీ సెర్చ్ చేసి మీరు కూడా నోట్బుక్లో రాసుకొని పిల్లలు అదేవిధంగా కొన్ని ముఖ్యమైనటువంటి క్షారాలు చూద్దాం ఏంటంటే ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ దీని యొక్క ఫార్ములా ఏంటిది NaOH నెక్స్ట్ కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH టేకెన్ ట్వైస్ అదేవిధంగా మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH టేకెన్ ట్వైస్ నెక్స్ట్ అమోనియం హైడ్రాక్సైడ్ NH4OH నెక్స్ట్ పొటాషియం హైడ్రాక్సైడ్ KOH ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి ఆమ్లాలు మరియు క్షారాలు పిల్లలు మీకు గుర్తే ఉంటుంది మనం ఎప్పుడన్నా ఫంక్షన్లకు ఇట్లా పోయినప్పుడు మనకు ఏమనిపిస్తుంది బాగా అజీర్తి చేస్తూ ఉంటుంది ఎసిడిక్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది వచ్చినాయి కదా బేవరింపులు వచ్చేస్తూ ఉంటాయి పుల్లటి బేవరింపులు వచ్చేస్తూ ఉంటాయి దాన్ని ఎసిడిటీ అంటూ ఉంటాం మనం
ఎస్డిటి లేసింది, నాకు ఎసిడిటీ వచ్చింది అంటూ ఉంటాం. ఆ ఎసిడిటీలో ఉండేటటువంటి ఏముంటుందంటే ఇక్కడ యాసిడ్ ఫామ్ అవుతుంది మన కడుపులో. ఎక్కువ మొత్తంలో యాసిడ్ ఫామ్ కావడం వల్ల ఎప్పుడవుతూ ఉంటుందంటే ఎక్కువ మొత్తంలో ఆయిల్ ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ, అదేవిధంగా పచ్చళ్ళు చట్నీస్ తీసుకున్నప్పుడు కానీ మనకు ఈ విధంగా యాసిడిటీ ఫామ్ అనేది కావడం జరుగుతూ ఉంటుంది. ఆ యాసిడిటీ ఫామ్ అయినప్పుడు చెప్పండి, మనం ఎటువంటి పదార్థాన్ని వేసుకోవడం వల్ల మనకు ఆ ఉపశమనం కలుగుతూ ఉంటుంది, ఆ యొక్క బాధ నుంచి ఉపశమనం కొరకు ఎమ్మటే మనం ఏం చేస్తుంటాం, మెడికల్ షాప్లో పోయి ఒక పౌడర్ని కానీ ఒక టాబ్లెట్ తెచ్చుకుంటాం. ఆ పౌడర్ కానీ టాబ్లెట్ ఏంటిదో తెలుసా మీకు? చెప్పండి. ఏంటిది? రైట్, ఏంది? ఈనో. మనం ఎక్కువ రెగ్యులర్గా వాడుతూ ఉంటాం ఈనోని. మనం ఒక గ్లాస్లో వేసుకొని తాగానే మనకి ఎమ్మటే ఫ్రీ అయిపోతూ ఉంటుంది. అంటే యాసిడ్ ఫామ్ అయినప్పుడు దానికి విరుగుడుగా యాంటాసిడ్ వేస్తూ ఉంటాం. అంటే మన ఎప్పుడైనా మనం అజీర్తి కనుక, అజీర్ణం కాకుండా యాసిడ్ కనుక, అంటే కడుపులో కనుక ఎక్కువ మొత్తంలో కనుక ఆమ్లం కనుక ఫామ్ అయినట్టయితే దాన్ని విరగడం కొరకు, అంటే ఆ ఆమ్లాన్ని తగ్గించడం కొరకు, ఆ ఆమ్లం యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆమ్ల గుణాన్ని తగ్గించడం కొరకు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఇక్కడ యాంటాసిడ్ గోళికల్ని వేస్తూ ఉంటాం. మనం రెగ్యులర్గా కామన్గా వేసేటటువంటిది మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అంటాం, అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఎక్కువగా మనం వాడుతూ ఉంటూ ఉంటాం. ఈ మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అనేది క్షారం కాబట్టి ఈ విధంగా యాంటాసిడ్ అంటే యాసిడిటీ లేచినప్పుడు యాంటాసిడ్, యాసిడ్కు యాంటీ అంటే విరుగుడు గుణాన్ని కలిగినటువంటి ఒక క్షారాన్ని వాడినట్టయితే మనకు యాసిడిటీ అనేది మనకు ఉపశమనం కలుగుతూ ఉంటుంది పిల్లలు. ఇవి మనకు నిత్య జీవితంలో మనం మన రోజువారీ జీవితంలో మనకు మనం చూస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఆమ్లాలు, అదేవిధంగా క్షారాలు. ఈ యొక్క రిఫ్లెక్షన్స్ ఏ విధంగా ఉంటే మనం చూసుకున్నాం, ఎప్పుడైనా పెద్ద మొత్తంలో ఆహారం తిన్నప్పుడు, ఆయిల్ ఫుడ్స్ తిన్నప్పుడు యాసిడిటీ పెరిగిపోతూ ఉంటుంది. యాసిడిటీ విరగడం కొరకు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇక్కడ మనం యాంటాసిడ్ గోళికల్ని మనం వాడుతూ ఉంటుంటాం. ఇంకా మనకు ఈ యొక్క ఆమ్లాలు క్షారాల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, మనం చెప్పుకున్నాం యాసిడ్స్ రుచికి పుల్లగా ఉంటాయని చెప్పుకున్నాం. మామూలుగా చెప్పండి మీకు తెలిసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి యాసిడ్ ఉన్నటువంటి పదార్థాలు ఏంటివో చెప్పండి, తెలుసా? రైట్, ఏంటిది మనకు? టమాటా. టమాటా చూసారు కదా, టమాటా. ఇంకా ఇంకేముంటుంది ఇక్కడ? నిమ్మకాయ. నిమ్మకాయ ఇవన్నీ ఎట్లా ఉంటాయి పిల్లలు? పుల్లగా ఉంటాయి కదా. మరి దీంట్లో పుల్లగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క టమాటా మరియు నిమ్మకాయలు ఏముంటుంది మనకు? ఏముంటుంది? యాసిడ్ ఉంటుంది. ఈ యాసిడ్ అనేది ఉంటూ ఉంటుంది టమాటా మరియు నిమ్మకాయల్లో, ఆ యాసిడ్ గుణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి. ఓకే, మనం తినేటటువంటి పదార్థాల్లో ఉండేటటువంటి కొన్ని ఆమ్లాలు మరియు క్షారాలని చూసుకుందాం. నిమ్మకాయ, బత్తాయి, కమల వీటిలలో ఆమ్లం ఉంటుంది. ఏ ఆమ్లం ఉంటుంది ఇందులో? సిట్రిక్ ఆమ్లం అనేది ఉంటుంది. ఇంకా మామిడికాయలో కూడా సిట్రిక్ ఆమ్లం అనేది ఉంటుంది. అదేవిధంగా మనం రోజు పాలు తాగుతాం కదా పిల్లలు, అందులో కూడా ఆమ్లం ఉంటుంది. మనకు తెలియదు, మనం తినే తాగేటటువంటి పాలల్లో కూడా ఒక యాసిడ్ ఉంటుందని మనకు తెలియదు. అందులో ఉండే యాసిడ్ ఏంటిదంటే లాక్టిక్ ఆమ్లం. నెక్స్ట్ అదేవిధంగా సోడా, కూల్డ్ డ్రింక్స్, దీంట్లో కార్బోనిక్ ఆమ్లం ఉంటుంది మనకు. కార్బోనిక్ ఆమ్లం అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉండేటటువంటి ఆమ్లం అన్నట్టు. నెక్స్ట్ వెనిగర్. మనం వంటలు రుచి కొరకు ఎక్కువ వంటల్లో వాడేటటువంటి ఆమ్లం ఏంటంటే ఎసిటిక్ ఆమ్లం. ఈ యొక్క వెనిగర్లో ఎసిటిక్ ఆమ్లం అనేది ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ద్రాక్ష, చింతపండు, పైనాపిల్ వీటిలో టార్టారిక్ ఆమ్లం ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఉల్లిగడ్డలు, మనం ప్రతిరోజు కూడా కూరగాయల్లో వేసుకుంటూ ఉంటాం కదా, ఆ ఉల్లిగడ్డల్లో కూడా ఆక్సాలిక్ ఆమ్లం అనేది ఉంటూ ఉంటుంది. మనం ఇలాక చెప్పుకున్నాం అజీర్తి చేసినప్పుడు, అంటే అజీర్ణం కొరకు, అంటే బాగా యాసిడ్ వేరిపోయినప్పుడు దాని కొరకు విరుగుడుగా మనం ఒక యాంటాసిడ్ గుళికలు వేసుకుంటాం కదా, దాంట్లో ఉండేటటువంటి ఒక క్షారం అనేది ఉంటుంది. ఆ క్షారం అనేది ఏంటంటే ఇక్కడ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఏముంటుంది ఇక్కడ? మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. ఈ విధంగా మనం తినేటటువంటి పదార్థాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి ఆమ్లాలు క్షారాలు అనే ఉంటాయి. అదేవిధంగా ఇంకా ఏమైనా ఆమ్లాలు క్షారాలు కనుక ఉన్నట్టయితే మీరు కూడా ఇంటర్నెట్ ద్వారా సెర్చ్ చేసి మీ యొక్క నోట్బుక్లో రాసుకోండి పిల్లలు. నెక్స్ట్ అదేవిధంగా ఆమ్లాలు క్షారాల యొక్క లక్షణాల్లో ఏ విధంగా ఉంటుంటాయి, అంటే ఆమ్లాలు క్షారాలు
వేటితో ఏ విధంగా పనిచేస్తుంటే, ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంటే, మనకు తెలుసు ఆమ్లాలు క్షారాలు లిట్మస్తో చర్యలు ఏ విధంగా ఉంటుంటే, ఈ యొక్క ఆమ్లాలు క్షారాలు ఏ విధంగా మనం గుర్తించాలి, ఆ యొక్క ఆమ్లాలు క్షారాల యొక్క ముఖ్యమైనటువంటి కొన్ని సూచికలు అనే ఉంటూ ఉంటాయి. ఆమ్లాల్ని మరియు క్షారాలని గుర్తించడం కొరకు, వాటి యొక్క లక్షణాలని గుర్తించడం కొరకు కొన్ని సూచికలు అనేవి ఉంటూ ఉంటాయి. ఆ సూచికలు ఏంటివో మనం చూద్దాం. ఓకే, ఆమ్ల క్షారాల యొక్క లక్షణాలు గుర్తించేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సూచికలను చూద్దాం. ఈ యొక్క సూచికలు మూడు రకాల సూచికలు అనేవి మనకున్నాయి. ఒకటేమో సహజ సూచికలు, రసాయన సూచికలు, సువాసన సూచికలు. మరి సహజ సూచికలు అంటే ఏంటివి? సహజ సిద్ధంగా ఉండేటటువంటి సూచికలు, మన ఇంటర్లో వాడేటటువంటి పసుపు, కుంకుమ, ఇవన్నీ కూడా సహజ సూచికలు అంటూ ఉంటాం. నెక్స్ట్ దాంతో పాటుగా మనం ప్రయోగశాలలో ఉపయోగించేటటువంటి లిట్మస్ పేపర్లు, ఏం పేపరు? లిట్మస్ పేపరు. ఈ యొక్క లిట్మస్ కాగితాలు కూడా సహజ సూచికల కిందకే వచ్చేస్తూ ఉంటాయి. లిట్మస్ కాగితాలు, ఈ యొక్క లిట్మస్ పేపర్ని మనం లైకెన్ అనేటటువంటి ఒక పదార్థంకి వెళ్ళి, మనం మొక్క నుంచి తయారు చేసినటువంటి ఒక రంజనం, లైకెన్ అనేటటువంటి ఒక మొక్క యొక్క రంజనం, రంజనం అంటే రసం, ఆ రసంకి వెళ్ళి తీసినటువంటి దాన్నే మనం లిట్మస్ కాగితాలు అంటూ ఉంటాం. ఈ లిట్మస్ కాగితాలు కూడా వల్ల ఎన్ని రకాలుగా ఉంటాయి? రెండు రకాల లిట్మస్ కాగితాలు ఉంటాయి. ఒకటి ఏమో ఎరుపు లిట్మస్, ఇంకొకటి ఏమో నీలి లిట్మస్. నీలి లిట్మస్, వీటిని మనం సహజ సూచికలు అంటాం. ఇంకా ఇవే కాక క్యారెట్ రసము, అదేవిధంగా పసుపు, పసుపొడి యొక్క నీళ్ళు, అదేవిధంగా ఈ యొక్క ఇవన్నింటిని కూడా మనం సహజ సూచికలు అంటూ ఉంటాం. ఇంకా కొన్ని రసాయన సూచికల్లో కూడా ఏ విధమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాయి ఆమ్లాలు క్షారాలు అనేవి కూడా చూస్తాము. కొన్ని ముఖ్యమైనటువంటి రసాయన సూచికలు మన పాఠ్యాంశంలో మిథైల్ ఆరెంజ్, ఏంటిది ఒకటి? మిథైల్ ఆరెంజ్, మిథైల్ ఆరెంజ్ ఇది ఒక రసాయన సూచిక. నెక్స్ట్ ఇంకొకటి ఫినాఫ్థలిన్, ఫినాఫ్థలిన్, ఈ రెండు కూడా రసాయన సూచికలు అంటాం. మిథైల్ ఆరెంజ్ సూచిక, ఇంకొకటి ఫినాఫ్థలిన్ సూచికలు, ఈ రెండు కూడా మనం రసాయన సూచికలు అంటాం. ఇంకా ఇంకొకటి ఉంటుంది సువాసన సూచికలు, అంటే ఆమ్లాలు క్షారాలు అనేవి రెండు వేరువేరుగా వాసన కలిగి ఉంటాయి. ఒక పదార్థంని తోచరించినప్పుడు ఆమ్లంలో ఒక రకమైనటువంటి వాసన కలిగి ఉంటుంది, క్షారంలో ఒక రకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. అటువంటి ఆ సూచికలు ఏమంటామంటే మనం సువాసన కలిగించేటటువంటి సూచికలు అంటాం. దీన్నే మనం ఇంగ్లీష్లో ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటూ ఉంటూ ఉంటాం. మరి ఇందులో ఉన్నటువంటి మరి సహజ సూచికలు ఆమ్లంలో క్షారంలో ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాయో చూద్దాం పిల్లలు. ఇక్కడ మనం ఉన్నటువంటి రెండు ఆమ్లాల్లో క్షారాల్లో ఇక్కడ ఒకటి H2SO4 తీసుకున్నాం. ఇదేంటిది? ఇది ఆమ్లమా క్షారమా? రైట్, ఆమ్లం కదా, సల్ఫ్యూరిక్ ఆమ్లం. ఈ యొక్క పరీక్ష నాలుకలో H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లం తీసుకున్నాం. దీంట్లోనేమో సోడియం హైడ్రాక్సైడ్ NaOH తీసుకున్నాం. సోడియం హైడ్రాక్సైడ్లో ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా ఇక్కడ రెడ్ లిట్మస్ పేపర్ తీసుకున్నాం. ఏం? రెడ్ లిట్మస్ పేపర్ తీసుకున్నాం. ఈ యొక్క రెడ్ లిట్మస్ తీసుకొని మనం దీన్ని మనం క్షారంలో ఉంచుదాం. దేంట్లో ఉంచుదాం? క్షారంలో ఉంచుదాం. రెడ్ లిట్మస్ పేపర్ని క్షారంలో పెట్టగానే ఏ విధంగా వచ్చేసింది? బాగా చూడండి పిల్లలు, ఇది ఏ కలర్ వచ్చేసింది? రెడ్ కలర్ కాస్త అది బ్లూ కలర్లోకి మారిపోయింది. అంటే ఏంది? లిట్మస్ పేపర్లో ఎరుపు లిట్మస్ కాగితం అనేది ఒక క్షారంలో కనుక ఉంచినట్టయితే అది ఏమైంది? అది నీలి రంగులోకి మారిపోయింది. అదేవిధంగా రెడ్ లిట్మస్ పేపర్ని మనం దేంట్లో ఉంచుదాం? ఆమ్లంలో ఉంచినట్లయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇది ఆమ్లంలో ఉంచిన ఎరుపు లిట్మస్ ఆమ్లంలో ఉంచితే ఎటువంటి మార్పు జరిగింది ఏమన్నా పరిశీలించండి పిల్లలు. మార్పు జరగలేదు. అంటే ఏంది? ఎరుపు లిట్మస్ కాగితాన్ని కనుక మనం ఒక ఆమ్లంలో కనుక ఉంచినట్లయితే అది ఎటువంటి మార్పు అనేది జరగలేదు. నెక్స్ట్ ఇంకొక లిట్మస్ బ్లూ లిట్మస్ పేపర్. ఇది బ్లూ లిట్మస్ పేపర్, దీన్ని మనం నీలి లిట్మస్ కాగితము అంటాం. ఈ యొక్క బ్లూ లిట్మస్ పేపర్ కూడా చూద్దాము.
బ్లూ లిట్మస్ పేపర్ని మనం దేంట్లో ఉంచాం, ఆమ్లంలో టెస్ట్ చేస్తున్నాం, H2SO4. ఈ యొక్క ఆమ్లంలో పెడితే ఏమైంది ఇక్కడ చూడండి, ఏమైంది ఇక్కడ ఇది రైట్, ఏ కలర్ వచ్చేసింది, ఎరుపు రంగు వచ్చింది కదా రైట్. ఏ కలర్ మారింది, ఇది ఎరుపు రంగులోకి వచ్చేసింది. అంటే ఏంది, బ్లూ లిట్మస్ కాగితాన్ని మనం ఒక ఆమ్లంలో కనుక ఉంచినట్టయితే ఇది నీలి రంగు నుంచి ఏమైంది, ఎరుపు రంగులోకి మారిపోయింది. నెక్స్ట్ అదే నీలి లిట్మస్ కాగితాన్ని మనం దేంట్లో ఉంచుదాం, ఈ యొక్క ఒక క్షారంలో ఉంచుదాం. క్షారంలో ఉంచితే ఏమైంది, ఇక్కడ ఇది నీలి రంగులో ఉన్న కాగితం ఎట్లా ఉంది, మారిపోయిందా, రంగులో ఏమైనా మార్పు వచ్చిందా పిల్లలు, రాలే కదా రైట్. అంటే ఏంది, ఒక క్షారంలో కనుక నీలి లిట్మస్ కాగితాన్ని కనుక ఉంచినట్టయితే దాంట్లో ఎటువంటి మార్పు అనేది జరగలేదు. ఈ విధంగా సహజ సూచికలైనటువంటి లిట్మస్తో చర్య ఉంచినప్పుడు ఆమ్లంలో నీలి లిట్మస్ కాగితాన్ని ఉంచినట్టయితే ఎరుపు లిట్మస్గా మారింది, అదే ఆమ్లంలో ఎరుపు లిట్మస్ ఉంచినట్టయితే ఎటువంటి మార్పు జరగలేదు. అదే ఒక క్షారంలో నీలి లిట్మస్ కాగితాన్ని ఉంచినట్టయితే ఎటువంటి మార్పు జరగలేదు, అదే ఒక క్షారంలో ఒక ఎరుపు లిట్మస్ కాగితాన్ని కనుక ఉంచినట్టయితే అది ఏమైంది, ఇక్కడ అది బ్లూ లిట్మస్గా మారి, అంటే బ్లూ కలర్లోకి మారడం జరిగింది. ఈ విధంగా ఆమ్లాలు క్షారాలు అనేవి లిట్మస్తో సహజ సూచికలైనటువంటి లిట్మస్తో చర్యను అందించినప్పుడు అవేమైనా ఇక్కడ వాటి యొక్క రంగుల్లో మార్పు రావడం జరిగింది పిల్లలు. నెక్స్ట్ ఇంకొకటి రసాయన సూచికలు. రసాయన సూచికలు చూద్దాం, ఈ యొక్క రసాయన సూచికలు ఎట్లా విధంగా ఉంటాయో ఇప్పుడు మనం రసాయన సూచికల గురించి తెలుసుకున్నాం. రసాయన సూచికలు ఏంటేంటివి, మనం ఫస్ట్ చెప్పుకున్నట్టుగా రెండు రసాయన సూచికలు ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి ఏమో ఫినాఫ్థలిన్ రసాయన సూచిక, నెక్స్ట్ ఇంకొకటి ఏమో ఇది మిథైల్ ఆరెంజ్ సూచిక. మరి ఈ యొక్క మిథైల్ ఆరెంజ్ మరియు ఫినాఫ్థలిన్ సూచికలు ఏ విధంగా ఉంటాయి, యాసిడ్లో ఏ విధంగా, ఆమ్లంలో ఏ విధంగా ప్రవర్తిస్తాయి, క్షారంలో ఏ విధంగా ప్రవర్తిస్తాయో చూద్దాం. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటిది సోడియం హైడ్రాక్సైడ్. ఏంటిది, ఇది ఒక క్షారం. ఈ యొక్క క్షారాన్ని ఒక రెండు బీకర్లలో తీసుకుంటున్నాం, ఇక్కడ తీసుకున్నాం, ఇంకొక దాంట్లో రెండిట్లలో సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం. ఈ రెండిట్లో ఏం తీసుకున్నాం పిల్లలు, సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం. ఈ రెండిట్లలో ఈ యొక్క సోడియం హైడ్రాక్సైడ్లో ఏం చేద్దాం మనం, ఒక దాంట్లో ఫినాఫ్థలిన్ సూచికను వేద్దాం, మరొక దాంట్లో మిథైల్ ఆరెంజ్ వేద్దాం. దీంట్లో ఫినాఫ్థలిన్ సూచికను వేద్దాం, సోడియం హైడ్రాక్సైడ్ రెండు డ్రాప్స్ వేద్దాం. రైట్, రెండు డ్రాప్స్ వేసాం చూడండి పిల్లలు, ఏ రంగులోకి వచ్చింది, ఇది పింక్ రంగులోకి వచ్చేసింది, అవునా, సోడియం హైడ్రాక్సైడ్. అంటే క్షారం, ఒక క్షారంలో కనుక మనం ఏమేస్తున్నాం, ఫినాఫ్థలిన్ సూచికను వేస్తుంది, ఏ రంగులోకి వచ్చేసింది, అది పింక్ రంగులోకి రావడం జరిగింది, అంటే గులాబీ రంగులోకి రావడం జరిగింది. మరొక దాంట్లో ఇది కూడా సోడియం హైడ్రాక్సైడ్, దీంట్లో వేద్దాం మనం మిథైల్ ఆరెంజ్ సూచికను వేద్దాం. మిథైల్ ఆరెంజ్ సూచికను ఈ యొక్క దీంట్లో వేసేద్దాం. రైట్, ఇదే కలర్లోకి వచ్చేస్తుంది, ఇది పసుపు రంగులోకి వచ్చేస్తుంది కదా రైట్, పసుపు రంగులోకి రావడం జరిగింది. మిథైల్ ఆరెంజ్ సూచికను కారంలో వేస్తే ఏమొచ్చింది ఇక్కడ, ఇది పసుపు రంగులోకి రావడం జరిగింది. మిథైల్ ఆరెంజ్ సూచికను దేంట్లో వేసినాం మనం, క్షారంలో ఏ రంగులోకి వచ్చేసింది, ఇది ఎల్లో కలర్లోకి వచ్చేసింది, పసుపు రంగులోకి వచ్చేసింది. చూడండి పిల్లలు, ఇప్పుడు ఇలాగ మనం ఫినాఫ్థలిన్ వేస్తేనేమో ఏమొచ్చింది, బ్లూ అంటే ఇది పింక్ కలర్లోకి వచ్చేసింది. అదేవిధంగా మిథైల్ ఆరెంజ్ సూచికను క్షారంలో కలిపితేనేమో మనకు పసుపు రంగులోకి మారింది. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు యాసిడ్ తీసుకున్నాం, ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ యొక్క సల్ఫ్యూరిక్ యాసిడ్ని రెండు బీకర్లలో తీసుకుంటున్నాను, ఈ బీకర్లో కొంచెం తీసుకుంటున్నాను, అదేవిధంగా మరొక బీకర్లో కూడా కొంచెం సల్ఫ్యూరిక్ యాసిడ్ని తీసుకున్నాం. దీంట్లో రెండు చుక్కల ఫినాఫ్థలిన్ సూచికను వేద్దాం. ఏమో చూడండి, రెండు చుక్కలు వేసాం, మార్పు వచ్చేసిందా, రాలేదు. ఎటువంటి మార్పు వచ్చిందా పిల్లలు, బాగా గమనించండి, రాలేదు కదా రైట్. ఫినాఫ్థలిన్ సూచికను ఆమ్లంలో, అంటే ఏం ఆమ్లం మనం తీసుకున్నాం ఇక్కడ, సల్ఫ్యూరిక్ ఆమ్లంలో ఆ రెండు ఫినాఫ్థలిన్ సూచికలు చుక్కలు వేసినట్టయితే ఎటువంటి రంగులో ఎటువంటి మార్పు అనేది రాదు. నెక్స్ట్ దీంట్లో మళ్ళా సల్ఫ్యూరిక్ ఆమ్లంలో రెండు చుక్కల మిథైల్ ఆరెంజ్ని వేద్దాం.
రైట్. మిథైల్ ఆరెంజ్ సూచిక ఏ రంగులోకి వచ్చేస్తుంది? ఇది రెడ్ కలర్కి వచ్చేస్తుంది కదా. రైట్. ఇప్పుడు ఇలాగ చూద్దాం, ఈ రెండు చూద్దాం. ఇప్పుడు ఏంటి పిల్లలవి, ఇందులోనేమో ఫినాఫ్థలిన్ వేస్తున్నాం. సల్ఫ్యూరిక్ ఆమ్లంలో ఫినాఫ్థలిన్ వేయడం వల్ల ఆ యొక్క రంగులో ఎటువంటి మార్పు జరగలేదు. అదే ఈ యొక్క మిథైల్ ఆరెంజ్ సూచికను వేయగానే సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేది ఏ రంగులోకి వచ్చేసింది? రెడ్ కలర్లోకి మారిపోయింది. ఈ విధంగా ఈ రెండు రసాయన సూచికల ఆధారంగా ఆమ్లాలు క్షారం యొక్క లక్షణాన్ని మనం తెలుసుకోవచ్చు. ఏదైతే మిథైల్ ఆరెంజ్ సూచికను మనం ఆమ్లంలో వేస్తే అదేమవుతుంది? రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది. అదే క్షారంలో వేస్తేనేమో ఎల్లో కలర్ వచ్చేస్తుంది. అదేవిధంగా ఫినాఫ్థలిన్ సూచికను ఆమ్లంలో వేస్తే ఏ రంగులోకి వచ్చేసింది? ఎటువంటి మార్పు జరగలేదు. అదే క్షారంలో కనుక ఫినాఫ్థలిన్ సూచికను వేస్తే అదేమైంది పిల్లలు? ఏ రంగులోకి వచ్చేసింది? పింక్ రంగులోకి వచ్చేసింది. ఈ విధంగా ఆమ్లాలు క్షారాల యొక్క ఏ విధంగా ఓకే పిల్లలు, మనం ఆమ్లాలు క్షారాలు వివిధ సూచికల్లో చెందినటువంటి మార్పులను మనం టోటల్గా చూసినట్టయితే చూద్దాం. ఇంకా హైడ్రోక్లోరిక్ ఆమ్లం హెచ్సిఎల్, హెచ్సిఎల్ అనేది లిట్మస్తో చర్చించినప్పుడు ఎరుపు రంగులోకి మారిదని లాగా చెప్పుకున్నాం. ఎరుపు నీళ్ళు లిట్మస్ అయితే ఎరుపు రంగు, ఎరుపు లిట్మస్ అయితే మార్పు లేదు. మిథైల్ ఆరెంజ్ సూచిక అయితే ఎరుపు రంగులో కూర్చొని చూసుకున్నాం. అదేవిధంగా ఫినాఫ్థలిన్ ద్రావణం అయితే ఎటువంటి మార్పు లేదని చెప్పుకున్నాం. అదేవిధంగా సల్ఫ్యూరిక్ ఆమ్లం, అదేవిధంగా HNO3 అంటే నత్రిక ఆమ్లం, అదేవిధంగా ఎస్టిక్ ఆమ్లం, ఈ అన్ని ఆమ్లంలో కూడా నీళ్ళు లిట్మస్తో చర్యనందించినప్పుడు అది ఏమైంది? ఎరుపు రంగులోకి మారింది. ఎరుపు లిట్మస్తో చర్యించినప్పుడు ఎటువంటి మార్పు జరగలేదు. మిథైల్ ఆరెంజ్ సూచికతో ఎన్ని ఆమ్లాలు చర్యనందించినప్పుడు అవి ఎరుపు రంగులోకి మారినాయి. ఫినాఫ్థలిన్తో ద్రావణంతో చర్యనందించినప్పుడు ఎటువంటి మార్పు అనేది ఇక్కడ జరగలేదు. నెక్స్ట్ క్షారాలైనటువంటి సోడియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, అదేవిధంగా పొటాషియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అమోనియం హైడ్రాక్సైడ్, ఇవన్నీ కూడా నీళ్ళు లిట్మస్తో చర్యనించినప్పుడు ఎటువంటి మార్పు చెందలేదు. ఎరుపు లిట్మస్తో చర్యనించినప్పుడు అవి నీలి రంగులోకి మారిపోయినాయి. అదేవిధంగా మిథైల్ ఆరెంజ్ రసాయన సూచికతో చర్యనించినప్పుడు అవి పసుపు రంగులోకి మారడం జరిగింది, ఎల్లో కలర్లోకి మారడం జరిగింది. అదేవిధంగా ఫినాఫ్థలిన్ ద్రావణంతో చర్యనించినప్పుడు ఈ యొక్క క్షారాలన్నీ కూడా గులాబీ రంగులోకి, పింక్ కలర్లోకి మారడం జరిగింది. ఇదే విధంగా మరికొన్ని ఆమ్లాలు క్షారాలు మీరు పరిశీలించి మీ యొక్క నోట్బుక్లో నమోదు చేసుకుంటారు కదా పిల్లలు. ఓకే, నమోదు చేసుకొని మీ యొక్క తరగతి ఉపాధ్యాయునికి చూపించండి పిల్లలు. వెల్కమ్ టు DO నల్గొండ ఆన్లైన్ క్లాసెస్, విద్యార్థులు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు పాఠంలో ఆమ్లాలు క్షారాలు మరియు లవణాలు పాఠంలోని రెండవ భాగాన్ని మనం తెలుసుకున్నాం. గత పాఠంలో ఏం చెప్పుకున్నాం మనం? ఆమ్లాలు క్షారాల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అవి మన నిత్య జీవితంలో మనం వండుకునేటటువంటి పదార్థాల్లో కానీ మన చుట్టుపక్కల కానీ ఎక్కడ ఉంటాయో తెలుసుకున్నాం. అదేవిధంగా ఆమ్లాలు క్షారాల యొక్క లక్షణాల యొక్క సూచికలు చెప్పుకున్నాం. ఆ సూచికల్లో గత పాఠ్యాంశంలో మనం ఏం చెప్పుకున్నాం? సహజ సూచికలని, అదేవిధంగా రసాయన సూచికలని చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఇంకొక మిగిలిపోయినటువంటి సూచిక ఒకటి సువాసన సూచికలు, మూడవ సూచిక అనేటువంటిది సువాసన సూచికలు. దీన్ని మనం ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటూ ఉంటాం, ఓల్ఫాక్టరీ సూచికలు అంటాం. అంటే కొన్ని పదార్థాలు ఆమ్లంలో మరియు క్షారంలో రకరకాలమైన వాసనలు, వేరువేరు వాసనలు వస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని ఏమంటామంటే మనం సువాసన సూచికలు అంటాం. అలాంటి సూచికలు ప్రస్తుతానికి మనకు లవంగం నూనె ఒకటి, వెనిలా ఎసెన్స్ మరియు ఉల్లిపాయలు. ఈ యొక్క ప్రయోగంలో ఒక ప్రయోగ పద్ధతి ద్వారా మనం చూద్దాం పిల్లలు. ఇది మీరు ఇంటికాడ మీరు చేయండి, నేను చెప్పిన విధంగా మీరు ఇంటికాడ చేసుకొని మీ యొక్క తరగతి యొక్క ఉపాధ్యాయునికి, మీ యొక్క పాఠశాల మీ యొక్క భౌతిక శాస్త్ర ఉపాధ్యాయునికి చూపించగలరు. ఈ యొక్క కొన్ని సన్నగా తిన్నటువంటి కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని మనం తీసుకొని దాంతో పాటుగా చిన్న చిన్న కొన్ని గుడ్డ ముక్కలు, ఈ యొక్క చిన్న చిన్న తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని, అదేవిధంగా కొన్ని చిన్న గుడ్డ ముక్కలను రెండింటిని కూడా కలిపి ఒక పాలిథిన్ కవర్లో బిర్రుగా ముడివేయండి. ముడివేసేసి దాన్ని ఏం చేయండి అంటే సాయంత్రం ఇంటికాడ ఫ్రిడ్జ్లో ఉంచండి. తర్వాత తెల్లారి స్కూల్కి వచ్చేటప్పుడు ఆ కవర్ని మీరు ఏమాత్రం విప్పకుండా ఆ కవర్ని యథావిధిగా మీ పాఠశాలకు
తీసుకోనండి. వచ్చిన తర్వాత మనం పరిశీలించినట్లయితే ఆ గుడ్డ ముక్కలను తీసుకొని ఆ ఉల్లిపాయలు పక్కన పెట్టేసి గుడ్డ ముక్కల్ని మనం రెండు వేరు వేరు అంటే ఏంది, ఒకటేమో సల్ఫ్యూరిక్ ఆమ్లం ఉంచినటువంటి జార్లు, ఇంకొకటేమో ఒక క్షారం సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం ఉన్నటువంటి, ఈ రెండు కూడా సజలనే తీసుకోవాలి. ఈ యొక్క రెండు బీకర్లలో ఆ గుడ్డ ముక్కల్ని బాగా ఉతికేసిన తర్వాత అంటే స్వేదన జలంతో ఉతికేసి దీంట్లో ముంచేసి బాగా తీసేసిన తర్వాత రింకిల్ చేసేసి బాగా ఉతికేసిన తర్వాత స్వేదన జలంతో ఉతికి బయట ఆరేచ్చుకోండి. అప్పుడు వాసన చూసినట్టయితే దీంట్లో ముంచినటువంటి గుడ్డ ముక్క వాసన వేరుగా ఉంటుంది. క్షారంలో ఉన్నటువంటి సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో ఉంచిన గుడ్డ ముక్క వాసన అనేది వేరువేరుగా ఉంటుంది. ఈ విధంగా ఒకే పదార్థాన్ని రెండు ఆమ్లము మరియు క్షారంలో రకరకాల వాసనని కలిగి ఉంటాయి. కాబట్టి ఇటువంటి ఇండికేటర్స్ ఏమంటామంటే మనం సువాసన విదిలేటువంటి సూచికలు అంటాం, సువాసన సూచికలు అంటాం. అదేవిధంగా లవంగ నూనె, అదేవిధంగా వెనిలా ఎసెన్స్, వీటితో కూడా మీ యొక్క పాఠ్యాంశ ఉపాధ్యాయులతో సహాయంతో పరీక్షలు చేసి వీటిని కూడా మీ యొక్క నోట్బుక్లో నమోదు చేసుకోగలరు విద్యార్థి. ఓకే పిల్లలు, ఆమ్లాలు క్షారాల యొక్క ధర్మాల్లో, రసాయన ధర్మాల్లో ఒక ధర్మం గురించి చూద్దాం. ఆమ్లాలు మరియు క్షారాలు లోహాలతో చర్యను అందించినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది, ఈ యొక్క ప్రయోగకృత్యం ద్వారా మనం చూసుకుందాం. ఈ ప్రయోగ కృత్యానికి కావలసినటువంటి ఏ ప్రయోగాలు చేసినప్పుడు కూడా మనకు కొన్ని పరికరాలు అనేది అవసరం కాబట్టి వాటిని మనం సేకరించి పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ ప్రయోగానికి కావలసినటువంటి పరికరాలు ఒక పరీక్ష నాళిక, అదేవిధంగా వాయువాహక నాళము, ఒక రబ్బర్ బ్రిడ, స్టాండు, క్రొవ్వత్తి, సల్ఫ్యూరిక్ ఆమ్ల ద్రావణం. ఎటువంటి సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటే డైల్యూట్ అంటే సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం ద్రావణం తీసుకోవాలి. ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ తీసుకోకూడదు, ఎందుకంటే దానివల్ల కొంచెం ప్రమాదం ఉంటుంది కాబట్టి. అదేవిధంగా కొన్ని జింకు ముక్కలు అంటే మనం తీసుకున్నటువంటి లోహాలతో చర్య కాబట్టి జింకు లోహాన్ని తీసుకుంటున్నాం. అదేవిధంగా ఒక గాజు తొట్టి తీసుకోవాలి, ఆ గాజు తొట్టులోకి కొన్ని సబ్బు నీరు కూడా అవసరం ఉంటుంది కాబట్టి సబ్బు నీరు కూడా తీసుకోవాలి. ఈ విధంగా ఈ ప్రయోగానికి కావాల్సినటువంటి పరికరాలు మనం సమకూర్చుకున్న తర్వాత ఈ ప్రయోగం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా చాలా ముఖ్యం పిల్లలు. మనం ఇందులో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పరీక్ష నాళికలో ఆ జింకు ముక్కలు వేసేటప్పుడు చేతికి తాకకుండా గ్లౌజెస్ కానీ లేదా పట్టుకునే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా ఆ యొక్క వాయువాహక నాళం రెండవ చివర అనేది ఎప్పుడు కూడా ఆ యొక్క సబ్బు నీళ్ళల్లో మునిగి ఉండే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే బయటలో ఉన్నట్టయితే ఆ దానికెళ్ళి వెలువడేటటువంటి వాయువు, ఈ యొక్క రసాయన చర్య జరిగినప్పుడు వెలువడేట ఒక వాయువు అనేది వెలువడుతూ ఉంటుంది. ఆ వాయువు వల్ల ప్రమాదం ఉంటుంది కాబట్టి వాటర్ ద్వారా వచ్చినట్టు దాని ప్రమాదం కొంచెం తగ్గించుకోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దీనికి తల దగ్గరగా ఉండి పిల్లలు ఎప్పుడు కూడా మీరు చూడకూడదు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు మనం పాటిస్తూ ఈ ప్రయోగాన్ని మనం చేసుకోవాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ ప్రయోగం ఏ విధంగా చేద్దామో మనం చూద్దాం. ఓకే పిల్లలు, ఓకే పిల్లలు, మనం ఈ ప్రయోగం కావాల్సినటువంటి పరికరాలు మొత్తం కూడా సమకూర్చుకున్న తర్వాత ఈ విధంగా అమర్చుకోవాల్సి ఉంటుంది. ఒక స్టాండ్ తీసుకున్నాం, ఇనుప స్టాండ్ తీసుకున్నాం. దీనికి ఇలాంటి ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం, పరీక్ష నాళికను తీసుకున్నాం, ఈ రబ్బర్ బిడ్డని తీసుకున్నాం, ఈ యొక్క వాయువాహక నాళ ఒక చివరినేమో రబ్బర్ బిడ్డలాగా చూపించాలి, ఇంక రెండవ చివరినేమో సబ్బు నీరు ఉన్నటువంటి ఒక తొట్టిలోకి ఉంచుకో. ఇక్కడ సబ్బు నీరు ఎందుకు వాడాలో మీకు తెలిసే ఉంటుంది, ఎందుకు చెప్పండి? ఎందుకంటే సబ్బు నీళ్ళలో ఏమాత్రం ఏమైనా వాయువులు నిలబడ్డా కానీ ఎమ్మటే మనకు బుడగలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి దాని కొరకు మనం సబ్బు నీరుని వాడుతూ ఉంటాం. ఓకే పిల్లలు, ఈ యొక్క ప్రయోగంలో చేద్దాం. ఇప్పటికలా ఫస్ట్ మనం సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని తీసుకుందాం. ఏం తీసుకున్నాం ఇక్కడ? సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని మనం తీసుకుంటున్నాం. తీసుకొని దీంట్లోకి ఒక రెండు జింకు ముక్కలు వేస్తాను. ఈ జింకు ముక్కలు వేయగానే దీంట్లో ఏమైనా మార్పులు వస్తున్నాయో మీరు బాగా గమనిస్తూ ఉండాలి పిల్లలు. అదేవిధంగా పరీక్ష నాళిక యొక్క రెండవ చివరిలో కూడా వాటర్లో ఏమైనా మార్పు వస్తుందా చూడండి. ఇక్కడ
వాటర్లో బబుల్స్ అనేవి మనకు వస్తూ ఉన్నాయి. చూడండి పిల్లలు, బబుల్స్ వస్తున్నాయా? ఓకే రైట్, బబుల్స్ వస్తూ ఉన్నాయి. ఈ బబుల్స్ వచ్చే దగ్గర మండుతున్నటువంటి ఒక కొవ్వొత్తిని కనుక మనం దగ్గర ఉంచినట్టయితే ఏం జరుగుతుంది చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ శబ్దం చేస్తే, టాప్ వన్ శబ్దం చేస్తే మంట ఆరిపోయే స్థితికి వచ్చేస్తుంది. టక్కున మంట ఆరిపోకుండా చేస్తుంది. మనం నేను పైకి లేపాను, మళ్ళీ ఒకసారి చూడండి. చూడండి, బుడగల రూపంలో ఒక వాయువు అనేది వచ్చేస్తూ ఉంటుంది. చూడండి, మంట బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, బాగా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి పిల్లలు. ఇందులోకి వెళ్ళి ఒక రకమైనటువంటి వాయువు అనేది వచ్చేస్తూ ఉంటుంది. టాప్ వన్ శబ్దం చేస్తూ మంటలు ఆరిపేసే విధంగా వచ్చేస్తుంది. ఆ మంట ఆరిపోయే లోపల మనం దీన్ని క్యాండిల్ పక్క తీయడం వల్ల మనకు ఇక్కడ మంట ఆరిపోవడం లేదు. కానీ శబ్దం అనేది వచ్చేస్తుంది, ఒక మంటలాగా వచ్చేస్తుంది. చూడండి, మంటలాగా వచ్చేస్తుంది ఆ వెలువడే వాయువు. ఏ వాయువు అయి ఉంటుంది చెప్పండి పిల్లలు, గెస్ చేయండి ఏ వాయువు ఉంటుంది. రైట్, అప్పండి సార్. ఇక్కడ వెలువడే వాయువు చూడండి, ఇక్కడ బుడగల రూపంలో వచ్చిందని మనం చూడండి. పెద్దగా టాప్ వన్ శబ్దం చేస్తూ మంటలు ఆరిపోయే విధంగా వచ్చింది. ఈ విధంగా ఇక్కడి నుంచి వెలువడే వాయువు ఏముంటుంది, ఇక్కడ హైడ్రోజన్ వాయువు. మనం తెలుసు, మనం చదువుకున్నాం, మనం 7వ తరగతిలో చదువుకున్నాం. ఏమనుకున్నాం మనం, టాప్ వన్ శబ్దం చేస్తూ ఆరిపోయేటటువంటి దాన్ని మనం ఏమంటాం అంటే మనం హైడ్రోజన్ వాయువు అంటాం. ఈ విధంగా లోహమైనటువంటి ఒక జింక్ ముక్కల మీద ఒక ఆమ్లాన్ని తీసుకున్నాం. ఏ ఆమ్లం తీసుకున్నాం ఇక్కడ? సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని తీసుకున్నాం. H2SO4 డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని తీసుకొని మనం పరీక్షించగా మనకి ఇక్కడ ఏం జరిగింది పిల్లలు? ఇక్కడ హైడ్రోజన్ వాయువు అనేది విడుదలైంది. ఈ విడుదలైనటువంటి హైడ్రోజన్ వాయువు డెలివరీ కొట్టడం ద్వారా ఈ యొక్క సబ్బు నీరు ఉన్నటువంటి తొట్టెలోకి పోతుంది. ఆ సబ్బు నీరు తొట్టెలోకి బుడగల రూపంలో హైడ్రోజన్ గ్యాస్ అనేది మనకు రిలీజ్ కావడం జరిగింది. ఈ విధంగా లోహాలు అనేవి ఆమ్లాలతో చర్యనించినప్పుడు మనకు ఏం విడుదలవుతుందంటే హైడ్రోజన్ వాయువు అనేది విడుదలవుతుంది. ఈ హైడ్రోజన్ వాయువుని ఏ విధంగా పరీక్షించిన మనం, ఒక మండుతున్నటువంటి అగ్గిపుల్లను కనుక దీని దగ్గర తీసుకెళ్ళినట్టయితే అది టాప్ వన్ శబ్దం చేస్తూ ఆరిపోతుంది. సేమ్ ఇదే ప్రయోగాన్ని మనం ఒక క్షారంతో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మన దగ్గర డైల్యూటెడ్ అంటే ఇది సజల సోడియం హైడ్రాక్సైడ్ ఒక క్షారం ఉన్నది. ఈ యొక్క ఆమ్లం ప్లేస్లో క్షారాన్ని కూడా మనం తీసుకొని చేసినట్టయితే కూడా సేమ్ ఇదే విధంగా ఏం విడుదలవుతుంది మనకి, ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ కావడం జరుగుతూ ఉంటుంది. చూద్దామా పిల్లలు? ఓకే, ఒకసారి మళ్ళా చూద్దాం మనం. ఇదే విధంగా ఇప్పుడు ఆమ్లం ప్లేస్లో మనం ఏం తీసుకుంటున్నాం, ఇక్కడ క్షారాన్ని తీసుకుంటున్నాం. ఇక్కడ ఒక క్షారం తీసుకుంటున్నాం, ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటున్నాం. సోడియం హైడ్రాక్సైడ్ తీసుకొని దీంట్లో ఒక జింక్ ముక్కను వేసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ జింక్ ముక్కలు వేసేస్తున్నాం. ఇక్కడ కూడా ఒక మండచున్న అగ్గిపుల్లను మనం దీని దగ్గర పెట్టేటట్టు ఏం జరుగుతుందో చూడండి. ఒక పిల్లలు, గత ప్రయోగకృత్యంలో మనం ఆమ్లాలు క్షారాలు లోహాలతో చర్యనించినప్పుడు ఏం జరుగుతుందో చూసుకున్నారు కదా. దానికి సంబంధించిన సమీకరణాలు మీరు రాసి చూపించండి, మీరు మీ యొక్క తరగతి ఉపాధ్యాయునికి రాసి చూపించండి. ఇలాగ మనం రాయాలి కదా ఆ సమీకరణం, అంటే ఇలాక జరిగినటువంటి ఆ రసాయన చర్యలో అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లము జింక్ ముక్కలతో చర్య జరిగినప్పుడు హైడ్రోజన్ వాయువు వెలువడి దానికి సంబంధించినటువంటి ఒక రసాయన సమీకరణాన్ని మీరే రాసి మీ యొక్క తరగతి ఉపాధ్యాయుని చూపించండి. ఇప్పుడు మరొక రసాయన చర్యను చూద్దాం మనం. ఆమ్లాలు మరియు కార్బోనేట్లు మరియు లోహపు హైడ్రోజన్ కార్బోనేట్ అంటే సోడియం బైకార్బోనేట్ అంటే లోహపు హైడ్రోజన్ కార్బోనేట్ అంటే బైకార్బోనేట్లు, కార్బోనేట్లు బైకార్బోనేట్లతో
ఆమ్లాల యొక్క చర్యని మనం చూద్దాం. దీనికి కావాల్సినటువంటి పరికరాలు చూసుకున్నట్టు ఇక్కడ రెండు పరీక్ష నాళికలు కావాలి. సోడియం కార్బోనేట్, ఇక్కడ తీసుకున్నటువంటి కార్బోనేట్ ఏంటంటే ఇక్కడ సోడియం కార్బోనేట్ తీసుకున్నాం. బైకార్బోనేట్ అయితేనేమో సోడియం బైకార్బోనేట్ తీసుకుంటాం, ఎన్ఏహెచ్ సిఓ త్రీ తీసుకుంటాం. ఏదైనా ఒకటి మనం చేద్దాం. అదేవిధంగా ఒక ఆమ్లం తీసుకున్నాం, హెచ్సిఎల్ కానీ సల్ఫ్యూరిక్ ఆమ్లం కానీ తీసుకుందాం. అదేవిధంగా తిసిల్ గరాటు, అదేవిధంగా రెండు రంధ్రములు ఉన్నటువంటి రబ్బర్ విరడా తీసుకోవాలి, వాయువాహక నాళము. అదేవిధంగా కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే ఏంది, సున్నపు నీరు, మన ఇళ్ళలో వేసుకున్నటువంటి సున్నం నీరు ఉంటుంది కదా, ఆ సున్నం నీరు తీసుకొని మనం ఈ ప్రయోగాన్ని చేయాలి. మరి ఈ ప్రయోగాన్ని చేసేటప్పుడు కొన్ని ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు అవసరం, ఎందుకంటే మన పరీక్షల్లో కూడా ఎక్కువగా ఈ ఇటు కార్బోనేట్తో ఆమ్లాలు చర్య జరిగించినప్పుడు జరిగే ప్రయోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి. ఇక్కడ ఆ ప్రయోగానికి కావాల్సినటువంటి పరికరాలు మొత్తం కూడా ఈ విధంగా ఒక స్టాండ్కు ఒక పరీక్ష నాళిక అమర్చి ఆ పరీక్ష నాళికకు రెండు రంధ్రములు రబ్బర్ బిడ్డాన్ని బిగించుకోవాలి. ఆ రబ్బర్ బిడ్డాలు ఒక రబ్బర్ బిడ్డా గుండా ఒక రంధ్రం గుండానేమో తిసిల్ గరాట్, ఇది తిసిల్ గరాట్ ఈ విధంగా ఉబ్బెత్తుగా ఉంటుంది. ఇక్కడ ఇంకో దాని గుండానేమో వాయువాహక నాళాలను చొప్పించాలి. వాయువాహకం నాళం యొక్క రెండవ చిల్ల మరొక వాయు మరొక పరీక్ష నాళికలోకి రెండవ చర్యని పరీక్ష నాళికలోకి ఉంచాలి. మొదటి పరీక్ష నాళికల్లో ఏమని చేసుకోవాలి, మనం సోడియం కార్బోనేటు చూర్ణాన్ని తీసుకోవాలి. అంటే సోడియం కార్బోనేటు పొడిని మనం తీసుకోవాలి. సోడియం కార్బోనేట్ అంటే ఏంది, మనం సర్ఫ్ అటువంటిది, బట్టలు ఉతికేటటువంటి సర్ఫ్ లాంటిది. అదేవిధంగా రెండవ పరీక్ష నాళికలేమో ఏం తీసుకోవాలి, సున్నపు నీరు తీసుకోవాలి. ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి, ఇక్కడ ఈ పరీక్ష నాళికలోకి తీసుకునే తిసల్ గరాట్ ఉంటుంది కదా, ఆ తిసల్ గరాట్ని మనం ఎక్కడ ఉంచాలి అంటే చివరి వరకు ఉంచాలి. ఆ మొదటి పరీక్ష నాళిక యొక్క చివరి వరకు తిసల్ గరాట్ యొక్క కొన ఇక్కడ చివరి వరకు ఉండే విధంగా మనం జాగ్రత్త వహించాలి. అదేవిధంగా వాయువాహక నాళం యొక్క వాయునాళం యొక్క చివర ఇక్కడ మాత్రం దీనికి నిండుగా ఉండవలసిన అవసరం, చివరి వరకు ఉండవలసిన అవసరం లేదు. దీని యొక్క రెండవ చివరిని మనం ఈ యొక్క సున్నపు నీళ్ళలో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ సోడియం కార్బోనేటు చూర్ణాన్ని దీంట్లో వేసిన తర్వాత ఈ యొక్క తిసిల్ గరాట్ సహాయంతో మనం దీంట్లోకి ఏం చేయాలి, మనం హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని మనం పోయాలి. హైడ్రోక్లోరిక్ ఆమ్లం పోసేటప్పుడు తిసిల్ గరాట్ యొక్క చివరి అనేది మనకు కింద అడుగులో ఉండేటట్టుగా చూసుకోవాలి. పైకి ఉండేటైతే ఏం జరుగుతూ ఉంటుంది, ఈ విధంగా రసాయన చర్య జరిగినప్పుడు సోడియం కార్బోనేటు హెచ్సిఎల్తో రసాయన చర్య జరిగినప్పుడు ఏమవుతుంది, ఒక వాయువు అనేది విడుదలవుతుంది. ఆ వాయువు అనేది విడుదలైనప్పుడు ఇక్కడ పైకి ఉన్నది అనుకోండి, ఏమైంది, వాయువు ఇక్కడి నుంచి ఇక్కడికే బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది, ఇక్కడి నుంచి వస్తుంది అక్కడి నుంచి వస్తుంది, కానీ ఎక్కువ మొత్తంలో ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఐడెంటిఫై చేయలేము, మనం ఆ వాయువుని మనం పట్టలేకపోతూ ఉంటాం. కాబట్టి తిసిల్ గరాట యొక్క రెండవ చివరిని ఏం చేయాలి, చివరిని ఏం చేయాలి, కింద ఉండే విధంగా మనం జాగ్రత్తలు వహించాలి. ఈ విధంగా విడుదలైనటువంటి వాయువు అనేది వాయువాహక నాళం గుండా ప్రయాణం చేసి వాయువాహక రెండవ చివరిలో ఉన్నటువంటి యొక్క సున్నపు నీరులోకి ప్రవేశిస్తుంది. అప్పటి వరకు సున్నపు తెల్లగా ఈ సున్నపు నీరులోకి ఎప్పుడైతే వచ్చేస్తుందో ఏమంటే ఆ వాయువు వచ్చినటువంటి వాయువు ఏం చేస్తుంది, సున్నపు నీటిని ఎలా మారుస్తుంది, తెల్లగా మారుస్తుంది, తెల్లగా పాల వలె మార్చేస్తూ ఉంటుంది. మా సున్నపు నీళ్ళని తెల్లగా పాల వలె మార్చే గుణం ఏ వాయువుకు ఉంటుంది పిల్లలు, ఏ వాయువుకు ఉంటుంది, బొగ్గు పులుసు వాయువు విన్నారు కదా, అదే కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ వాయువుకు సున్నపు నీటిని తెల్లగా మార్చే గుణాన్ని కలిగి ఉంటుంది. చెప్పండి, మీ ఇంట్లో కూడా మనం సున్నాలు వేసినప్పుడు ఒక గంట తర్వాత ఏమవుతుంది, గోడలు తెల్లగా మెరిసిపోతుంటాయి. వేసినప్పుడు వాటర్ వాటర్గా కనిపిస్తూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత ఏమైతే గోడలు తెల్లగా మారిపోతాయి. ఎందుకు అంటే గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్తో ఆ సున్నపు నీరు చెరనందడం వల్ల అప్పుడు గోడలు అనేవి గంట తర్వాత రెండు గంటల తర్వాత తెల్లగా మారడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కార్బోనేట్లు మరియు బైకార్బోనేట్తో ఆమ్లాలు చెరనించినప్పుడు ఇక్కడ వెలువడేటటువంటి ఒక వాయువు వెలువడుతుంది. ఆ వాయువు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుంది. దీని యొక్క సమీకరణం మనం చూసుకుందాం. Na2CO3 HCl తో చెరనించినప్పుడు సోడియం క్లోరైడు, అదేవిధంగా వాటరు, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ వాయువు అనేది ఇక్కడ వెలువడడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ హెచ్సిఎల్తో చర్య ఉండగానే ఇక్కడ సోడియము క్లోరిన్ కలిసిపోయి ఎన్ఏసిఎల్ ఏర్పడుతూ ఉంటుంది. ఈ కార్బోనేట్లకి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ వాయువు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అదేవిధంగా మీ విధంగా వాటర్ లాగా ఉండిపోతూ ఉంటుంది. ఈ విధంగా కార్బోనేట్లు
ఆమ్లాలతో చర్యనించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వాయువుని విడుదల చేస్తుంది. ఈ విడుదలైన హైడ్రోజన్ వాయువు కార్బన్ డైఆక్సైడ్ వాయువుని మనం ఏ విధంగా గుర్తిస్తామంటే సున్నపు నీటిలో పంపించడం వల్ల ఆ సున్నపు నీరు అనేది తెల్లగా పాలవలే మారుతూ ఉంటుంది. సేమ్ ఇదే విధంగా లోహపు హైడ్రోజన్ కార్బోనేట్తో కూడా మనం చర్య చేసినప్పుడు కూడా మనకు సేమ్ కార్బన్ డైఆక్సైడ్ వాయువు అనేది వెలువడుతూ ఉంటుంది. ఈ ప్రయోగకృత్యాన్ని మీ యొక్క సైన్స్ టీచర్తో మీ యొక్క పరీక్ష మీ యొక్క పాఠశాలలో ఉన్నటువంటి ప్రయోగశాలలో మీరు నిర్వర్తించగలరు పిల్లలు. అర్థమైంది కదా పిల్లలు? ఈ విధంగా మనం చేసుకోవచ్చు. రైట్. ఓకే పిల్లలు, మనం మరొక ఆమ్లాల క్షారాల యొక్క చర్యను చూసుకుందాం. తటస్థీకరణ చర్య. ఈ తటస్థీకరణ చర్యకు ముందు మనం చెప్పుకున్నాం, ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? కడుపులో యాసిడ్ బాగా ఫామ్ అయిందనుకోండి ఏం జరుగుతూ ఉంటుందని చెప్పుకున్నాం మనం. కడుపులో నొప్పి లేవడం జరుగుతూ ఉంది చెప్పుకున్నాం. దానికి ఏం చేస్తున్నామంటే ఒక యాంటాసిడ్ వేస్తూ ఉంటాం, అంటే యాసిడ్కు విరుగుడు వేస్తూ ఉంటాం. వేయడం వల్ల ఏమైతే మనకు ఏమంటే ఉపశమనం కలుగుతూ ఉంటుంది. ఉపశమనం కలిగిందంటే ఏంది? లోపల ఉన్నటువంటి ఎక్సెస్ అయినటువంటి ఎక్కువ ఉన్నటువంటి ఆమ్లం మొత్తం కూడా ఏమైంది, అక్కడ తటస్థీకరణం జరిగింది. అంటే ఏంది? ఒక ఆమ్లానికి క్షారం కలపడం వల్ల అక్కడ ఏమైంది, అక్కడ న్యూట్రలైజేషన్ జరుగుతూ ఉంటుంది, అంటే తటస్థీకరణం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క తటస్థీకరణ చర్య ఏ విధంగా ఉంటుందో ఒక ప్రయోగం ద్వారా తెలుసుకుందాం పిల్లలు. దీనికి కావలసినటువంటిది సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ నేను తీసుకున్నటువంటిది సల్ఫ్యూరిక్ ఆమ్లం తీసుకుందాం. అన్ని కూడా సజలన తీసుకుంటున్నాం మనం. ఇప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి గాఢగా ఉన్నటువంటి సోడియం హైడ్రాక్సైడ్ కానీ గాఢగా ఉన్నటువంటి సల్ఫ్యూరిక్ ఆమ్లం కానీ మనం ప్రయోగాలు చేసేటప్పుడు తీసుకోకూడదు పిల్లలు. అదేవిధంగా ఫినాఫ్థలిన్ సూచికను తీసుకున్నాం. ఏం తీసుకున్నాం? ఫినాఫ్థలిన్ సూచిక. అదేవిధంగా చిన్న గాజు బీకర్లు, గాజు లేదా ప్లాస్టిక్ బీకర్ తీసుకొని మనం తటస్థీకరణ చర్య ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. మరి ఆమ్లము నిజంగా క్షారంతో తటస్థీకరణ జరుగుతుందా? మనం చెప్పుకున్నాం ఏమంటున్నాం, యాసిడ్ లేసినప్పుడు ఈ నోగాని వేసుకోగానే అమ్మంటే కట్లోకి వెళ్ళి బేవరింపులు పోయి మనకు రిలాక్స్ అయిపోతుందని చెప్పుకున్నాం. నిజంగా జరుగుతుందా? దాన్ని మనం ప్రయోగపూర్వకంగా చూద్దాం. మనం ఫస్ట్ దీంట్లో మన దగ్గర రెండు ఉన్నాయి, ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ ఉన్నది, అదేవిధంగా సల్ఫ్యూరిక్ ఆమ్లం ఉన్నది. సల్ఫ్యూరిక్ ఆమ్లం రెడ్ కలర్ ఇంక్ కలర్ పెట్టాను, దీనికేమో గ్రీన్ కలర్ది పెట్టాను. ఇక్కడ ఫస్ట్ మనం సోడియం హైడ్రాక్సైడ్ మనం కొద్ది మోతాదులో మనం ఏం చేద్దాం, మనం దీంట్లోకి తీసుకుందాం ఒక 2 మిల్లీమీటర్స్ కానీ 3 మిల్లీమీటర్స్ కానీ. సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుందాం, దీంట్లోకి ఏం చేద్దాం మనం ఫినాఫ్థలిన్ సూచికను వేద్దాం. ఫినాఫ్థలిన్ సూచిక వేసి ఏ రంగులోకి మారుతుంది పిల్లలు? మీకు తెలుసు, చెప్పుకున్నాం ఫస్ట్ మనం. ఏ రంగులోకి వచ్చేస్తుంది? రైట్, పింక్ రంగులోకి వచ్చేస్తుంది. రైట్, 2 చుక్కల ఫినాఫ్థలిన్ సూచికను వేసింది, ఏ రంగులోకి వచ్చేస్తుంది? పింక్ రంగులోకి వచ్చేస్తుంది, అంటే గులాబీ రంగులోకి వచ్చేస్తుంది. ఈ పింక్ రంగులోకి వచ్చే దానికి మనం ఒక యాసిడ్ని కలుపుదాం. యాసిడ్ని చుక్కలు చుక్కలుగా కలుపుకుంటూ వెళ్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. చుక్కలు చుక్కలుగా సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కలుపుతూ ఉన్నాం, బాగా చూస్తూ ఉండండి పిల్లలు. చూడండి ఏమైనా రంగులో మార్పు వచ్చేస్తుందా? చూడండి మార్పు వచ్చేస్తుంది. చిన్న చిన్నగా చూడండి, ఆ పింక్ రంగు మొత్తం కూడా టోటల్గా అదృశ్యం అయిపోయింది. ఫస్ట్ ఏ విధంగా అయితే ఉన్నదో అదే విధమైన రంగు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ క్షారంలోకి యాసిడ్ కలపగానే ఏమైంది, అక్కడది తటస్థీకరణ జరిగింది. ఇక్కడ దీన్ని ఏమంటామంటే మనం తటస్థీకరణ చర్య జరిగింది అంటూ ఉంటాం. మరొకసారి దీంట్లోకి యాసిడ్ మనం మళ్ళా క్షారాన్ని చిన్న చిన్నగా వేసేద్దాం, ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ క్షారం కలుపుతూ ఉన్నాం, మళ్ళీ సోడియం హైడ్రాక్సైడ్ చుక్కలు చుక్కలుగా వేస్తూ ఉన్నాం. చూడండి ఏం జరుగుతూ ఉంటుంది,
చూడండి ఇక్కడ మళ్ళా పింక్ కలర్ ఒక వచ్చేస్తుందా, చూడండి మళ్ళీ పింక్ కలర్ ఒక వచ్చేసింది, చిన్న చిన్నగా చూడండి ఇక్కడ పింక్ కలర్కి వచ్చేస్తుందా, చూడండి మళ్ళా పింక్ రంగులోకి వచ్చేస్తుంది చిన్న చిన్నగా. చూడండి మళ్ళా పింక్ రంగులోకి వచ్చేస్తుంది. మళ్ళా దీంట్లోకి ఏం చేద్దాం, మళ్ళా మరొకసారి సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని చుక్కలు చుక్కలుగా వేసేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి రెండు డ్రాప్స్ సల్ఫ్యూరిక్ ఆమ్లం వేయగానే మళ్ళా పింక్ రంగు అనేది అదృశ్యం అయిపోయింది. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఫస్ట్ క్షారంలోకి మనం ఏం వేసాం, మనం ఫినాఫ్థలిన్ సూచికి వేసాం. ఫినాఫ్థలిన్ వేయగానే ఏమైంది, అది పింక్ రంగులోకి వచ్చేసింది. ఆ పింక్ రంగులోకి వచ్చినటువంటి దాంట్లోకి ఒక ఆమ్లాన్ని వేసాం, సల్ఫ్యూరిక్ ఆమ్లం వేసాం. వేయగానే ఏమైంది, కొద్దిసేపటికి ఆ యొక్క రంగు అనేది అదృశ్యం అయిపోయింది. మళ్ళా రంగు అదృశ్యమైనటువంటి ఆ ద్రావణంలోకి మరొకసారి సోడియం హైడ్రాక్సైడ్ చుక్కలు చుక్కలు వేయగానే మళ్ళా తిరిగి రంగు ఎక్కువైంది. మళ్ళా తిరిగి రంగు ఎక్కువైందంటే ఏం జరిగింది, అక్కడ మళ్ళా క్షార గుణం పెరిగిపోయింది, కాబట్టి అప్పుడు పింక్ రంగులోకి వచ్చేసింది. మరొకసారి ఏం చేసినా, మళ్ళా సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని మళ్ళీ వేసాం, మళ్ళీ వేయగానే ఏమైంది, అక్కడ అప్పుడు పింక్ రంగు అదృశ్యమైపోయింది. పింక్ రంగు అదృశ్యమైందంటే ఇక్కడ క్షార గుణం కోల్పోయింది. ఏ గుణం వచ్చేసింది అప్పుడు, న్యూట్రల్గా ఉన్నది. అంటే దీన్ని ఏమంటామంటే మనం తటస్థీకరణ చర్య అంటాం. ఈ యొక్క తటస్థీకరణ చర్య యొక్క సమీకరణం చూద్దాం. మనం సోడియం హైడ్రాక్సైడ్లోకి ఏం వేసాం, మనం సల్ఫ్యూరిక్ ఆమ్లం వేసాం. సల్ఫ్యూరిక్ ఆమ్లం కానీ హెచ్సిఎల్ కానీ మనం ఏదైనా తీసుకోవచ్చు, సరే హెచ్సిఎల్ కూడా రాసుకోవచ్చు. సరే మన బుక్లో ఉన్న ప్రకారం అయితే మనం హెచ్సిఎల్ తీసుకుందాం. సల్ఫ్యూరిక్ ఆమ్లం హెచ్సిఎల్ తీసుకున్నట్టయితే ఏమైంది, ఇక్కడ సోడియం క్లోరైడ్ ప్లస్ వాటరు ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఒక క్షారము మరియు ఆమ్లము కనుక కలిసినట్టయితే ఇక్కడ ఏంది, ఒక క్షారము ప్లస్ ఆమ్లంతో చర్యను అందించినట్టయితే ఏం ఏర్పడుతుంది, ఎన్ఏసిఎల్. ఎన్ఏసిఎల్ అంటే ఏంటి పిల్లలు, మనం రోజు తినేటటువంటి ఉప్పు, సోడియం క్లోరైడ్ అంటే ఏంటిది, అది సోడియం క్లోరైడ్ అనేది ఒక లవణం. ఏం ఏర్పడుతుంది ఇక్కడ, లవణం ఏర్పడు ప్లస్ నీరు అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా ఒక ఆమ్లము ఒక క్షారముతో చర్యను అందించినట్టయితే మనకు లవణము నీరు అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ చర్యను ఏమంటామంటే మనం తటస్థీకరణ చర్య అంటాం. ఇటువంటి ప్రయోగాలు ఇంకా మీరు ఇంకిన్ని మీ యొక్క పాఠశాలలో చేసుకోగలరు పిల్లలు. ఇది ఆమ్లము క్షారము చర్యను అందించినప్పుడు ఆ లవణం కనుక ఏర్పడేటైతే ఆ చర్యను ఏమంటామంటే మనం తటస్థీకరణ చర్య అంటాం. ఈ విధంగా తటస్థీకరణ చర్యకు సంబంధించినటువంటి మరికొన్ని రసాయన చర్యలు కానీ మరికొన్ని యాక్టివిటీస్ మీరు మీ యొక్క తరగతి ఉపాధ్యాయునితో, మీ యొక్క భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయునితో సహాయంతో మరికొన్ని పరీక్షలు చేయండి పిల్లలు. దీనికి సంబంధించినటువంటి వర్క్షీట్స్ కూడా మీరు పూర్తి చేసుకోగలరు. ఓకే పిల్లలు. వెల్కమ్ టు డివో నల్గొండ ఆన్లైన్ క్లాసెస్. పిల్లలు గత క్లాస్లో మనం ఆమ్లాలు క్షారాలు లవణాలు పాఠ్యాంశం మనం చెప్పుకుంటూ ఉన్నాం. గత క్లాస్ వరకు ఏం చెప్పుకున్నాం మనం, ఆమ్లాలు క్షారాల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి. ఆమ్లాలు క్షారాలు లోహాలతో చర్యను అందించినప్పుడు ఏ వాయువు వెలువడుతుంది, అదేవిధంగా లోహ కార్బోనేట్లో కానీ అదేవిధంగా కార్బోనేట్తో ఆమ్లాలు కనుక చర్యను అందించినట్లయితే ఏం మార్పు జరిగితే మనం గమనించాం. మనం ఈ క్లాసులో ఆమ్లాలు క్షారాల యొక్క బలాలు, అదేవిధంగా పిహెచ్ స్కేల్ అంటే ఏంది, పిహెచ్ స్కేల్ పిహెచ్ వల్ల కలిగేటటువంటి అనర్థాలు ఏ విధంగా ఉంటాయి, నిత్య జీవితంలో పిహెచ్ యొక్క ప్రాముఖ్యత ఏంటిది అనేది మనం ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం పిల్లలు. ఫస్ట్ మొట్టమొదట ఆమ్లాలు క్షారాల యొక్క బలాలు.
మరి వేటిని ఆమ్లాలు అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం మనం ఏంది రుచికి పుల్లగా ఉండడం ఆమ్లాలని, అదేవిధంగా జాడు గుణాన్ని కలిగి ఉన్న వాటిని క్షారాలు అంటాం. మరి అందులో బలాలు ఏంటివి, ఏ విధంగా నిర్ణయిస్తాం? గత క్లాస్లో చెప్పుకున్నాం ఆమ్లాలన్నీలో అదేవిధంగా క్షారాల్లో ఉమ్మడిగా ఉన్నటువంటి వాటిని మనం గుర్తించాం. ఆమ్లాల్లో అయితే ఉమ్మడిగా ఉన్నటువంటి వాటిని మనం H3O+ అయాన్లు, వేట్లయితే H3O+ అయాన్లు ఎక్కువగా ఉంటే వాటిని మనం ఆమ్లాలని, వేట్లో అయితే OH- అయాన్లు ఉంటాయో వాటిని మనం క్షారాలు అంటామని మనం చెప్పుకోవడం జరిగింది. వాటిని బట్టే మనం ఆమ్లాలు క్షారాల యొక్క బలాల్ని మనం నిర్ధారించడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు మనం ఒక గాజు బీకర్లో ఎస్టిక్ ఆమ్లాన్ని CH3COOH, మరొక గాజు బీకర్లో HCl తీసుకున్నాం. ఈ రెండింటిలో కూడా ఫస్ట్ తీసుకున్నటువంటి ఎస్టిక్ ఆమ్లంలో 2 ఎలక్ట్రోడ్లు పెట్టి మనం దాని ఒక LED బల్బ్ను ఆన్ చేసి సర్క్యూట్ని కానీ కంప్లీట్ చేసి మనం స్విచ్ ఆన్ చేసినట్లయితే అప్పుడు బల్బు యొక్క తీవ్రత ఏ విధంగా ఉంటుంది, బల్బు ఏ విధంగా గ్లో అవుతూ ఉంటుందో మనం పరిశీలించినట్లయితే కొద్ది తక్కువ మొత్తంలో బల్బు అనేది గ్లో కావడం జరిగింది. అదే ఎలక్ట్రాన్ని మనం హైడ్రోక్లోరిక్ ఆమ్లం లేదా సల్ఫ్యూరిక్ ఆమ్లంలో కనుక ఉంచి మనం ఎలక్ట్రాన్లను కనుక ఉంచి మనం స్విచ్ ఆన్ చేసినట్లయితే LED బల్బ్ అనేది ఎక్కువ మొత్తంలో గ్లో కావడం జరుగుతుంది. బల్బ్ అనేది చాలా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుంది. మరి ఎందుకు ఎస్టిక్ ఆమ్లంలో ఉంచినప్పుడు బల్బ్ అనేది తక్కువ ప్రకాశవంతంగా వెలిగింది, హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో ఉంచినప్పుడు లేదా సల్ఫ్యూరిక్ ఆమ్లంలో ద్రావణంలో కనుక ఎలక్ట్రాన్ నుంచి అప్పుడు దానివల్ల ప్రసారమైన విద్యుత్ వల్ల LED బల్బ్ అనేది చాలా ప్రకాశవంతంగా వెలగడం మనం చూసాం. దీనికల్ల తేడా ఏంటిదంటే ఇక్కడ ఎస్టిక్ ఆమ్లంలో ఏంటంటే ఇక్కడ అయాన్లు అనేవి H3O+ అయాన్లు చాలా తక్కువ మోతాదులో ఉంటూ ఉంటాయి, అంటే వాటి యొక్క చలనం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనకు ఆల్రెడీ తెలుసు మనకు ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహాన్ని మనం విద్యుత్ అంటామని మనం గత తరగతుల వరకు మనం నేర్చుకోవడం జరిగింది. అంటే ఎలక్ట్రాన్ల అయాన్స్ అనేవి ఒక చోటుకి వెళ్ళి మరొక చోటికి ప్రయాణం చేయనప్పుడే సర్క్యూట్ అనేది కంప్లీట్ అవుతూ ఉంటుంది. అదే ఎస్టిక్ ఆమ్లంలో అయితే తక్కువ మొత్తంలో H3O+ అయాన్లు అనేవి ఉంటాయి. H3O+ అయాన్లు తక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం బలహీనంగా ఉంటూ ఉంటుంది, కాబట్టి బల్బ్ అనేది చాలా తక్కువ మొత్తంలో గ్లో కావడం జరిగింది. అదే హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో అయితే ఏమైంది, ఇక్కడ H3O+ అయాన్లు అనేవి ఎక్కువ మొత్తంలో ఉంటాయి, ఎక్కువ మొత్తంలో H3O+ అయాన్లు అనేవి మార్పులు జరుగుతుండే, అంటే ఒక పూలకి వెళ్ళి మరొక పూలకి అవి మారడం జరుగుతూ ఉంటుంది, కాబట్టి అప్పుడు బల్బ్ అనేది చాలా ఎక్కువ ప్రకాశవంతంగా వెలగడం జరిగింది. దీన్ని బట్టి మనం CH3COOH ఎస్టిక్ ఆమ్లం అనేది బలహీనమైనటువంటి ఆమ్లంగా మనం పరిగణిస్తూ ఉంటాం. అదే హైడ్రోక్లోరిక్ ఆమ్లం కానీ అదేవిధంగా సల్ఫ్యూరిక్ ఆమ్లంలో కానీ బల్బ్ అనేది చాలా ప్రకాశవంతంగా వెలుగుతుంది, కాబట్టి ఇది బలమైనటువంటి ఆమ్లంగా మనం పరిగణిస్తూ ఉంటాం. సేమ్ ఇదే విధానం మనం క్షారంలో కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్, ఇక్కడ HCl ద్రావణం వల్ల సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో కనుక ఎలక్ట్రాన్లను కనుక ఉంచినట్టయితే బల్బ్ అనేది చాలా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుంది, ఎందుకంటే దీంట్లో OH- అయాన్లు అనేవి ఎక్కువ మొత్తంలో ఉంటాయి కాబట్టి. అదేవిధంగా అమ్మోనియం హైడ్రాక్సైడ్ NH4OH, దీంట్లో ఏంది తక్కువ మొత్తంలో OH- అయాన్లు ఉంటాయి కాబట్టి బల్బ్ అనేది అంత ప్రకాశవంతంగా వెలగదు. ఎలా వెలగదు అంటే ఎస్టిక్ ఆమ్లంలో ఏ విధంగా అయితే బల్బ్ అనేది తక్కువ గ్లో వచ్చిందో అదేవిధంగా అమ్మోనియం హైడ్రాక్సైడ్లో కూడా ద్రావణంలో ఉంచినప్పుడు కూడా LED బల్బ్ అనేది తక్కువ గ్లో రావడం జరిగింది, ఎందుకనగా దీంట్లో OH- అయాన్లు అనేవి తక్కువ మోతాదులో ఉంటాయి. అదేవిధంగా NaOH-లో ఉంచినప్పుడు బల్బ్ అనేది చాలా ఎక్కువ గ్లో కావడం, ప్రకాశవంతంగా బల్బ్ అనేది వెలగడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే దీంట్లో OH- అయాన్లు అనేవి ఎక్కువ మొత్తంలో ఉంటాయి కాబట్టి. దీన్ని బట్టి NaOH అనేది ఏంది, ఇక్కడ ఇది బలమైన క్షారము. ఏంటిది, ఇది బలమైన క్షారము అంటాం. దీన్ని ఏమంటామంటే మనం బలహీనమైన క్షారము అంటాం. దీన్ని బట్టి ఆమ్లాలు క్షారాల యొక్క బలాలు అనేవి
అందులో ఉన్నటువంటి H3O ప్లస్ అయాన్లు OH మైనస్ అయాన్ల యొక్క సంఖ్యను బట్టి ఆ ఆమ్లము లేదా ఆ క్షారం అనేది బలమైనదా బలహీనమైనదా అనేది మనం నిర్ధారించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ పద్ధతి ద్వారా మనం ఆమ్ల క్షారాలు మనం బలాలను గుర్తించవచ్చు. ఇంకా యూనివర్సల్గా గుర్తించడం కొరకు సొరెన్సన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఒక కొత్త విధానాన్ని కనిపెట్టడం జరిగింది. అదే పిహెచ్ స్కేల్. ఏంటది పిహెచ్ స్కేల్? పిహెచ్ మానము అంటాం దానిమాట. ఆమ్ల క్షారాల యొక్క బలాలను తెలుసుకోవడానికి సొరెన్సన్ అనేటటువంటి శాస్త్రవేత్త పిహెచ్ స్కేల్ని కనిపెట్టడం జరిగింది. ఏంటిది ఈ యొక్క పిహెచ్ స్కేల్? ఏ విధంగా ఉంటుంది? దీంట్లో ఉండేటటువంటి H3O ప్లస్ అయాన్లు ఏ విధంగా ఉంటున్నాయి? H3O ప్లస్ అయాన్లు అన్నా అదేవిధంగా RH ప్లస్ అయాన్స్ అంటూ ఉంటాం, లేదా OH మైనస్ అయాన్. OH మైనస్ అయాన్స్ వాటి యొక్క గాఢతను బట్టి, అంటే ఒక ద్రావణంలో ఉన్నటువంటి H3O ప్లస్ అయాన్లు లేదా H ప్లస్ అయాన్లు ఏదైనా అనొచ్చు మనం, OH మైనస్ అయాన్లు వాటి యొక్క సంఖ్యను బట్టి ఆ యొక్క ఆమ్లం కానీ ఆ యొక్క క్షారం కానీ అది బలమైనదా బలహీనమైనదా మనం నిర్ధారించుకోవడం చు. దీని కొరకు సొరెన్సన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఒక స్కేల్ని రూపొందించడం జరిగింది. దీన్ని మనం పిహెచ్ స్కేల్ అంటూ ఉంటాం. ఈ యొక్క పిహెచ్ స్కేల్ విలువ 0 కా నుంచి మనకు 14 వరకు ఉంటుంది. ఇక్కడ ఈ 0 కా నుంచి ఇక్కడ 14 వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఆ పిహెచ్ స్కేల్లో మొత్తం కూడా ఈ విధంగా 0 కాంచి 14 వరకు ఉన్నటువంటి దీంట్లో 0 to 7 ఉన్నటువంటి వాటిని ఏమో మనం ఆమ్లాలు, అదేవిధంగా 7.1 to 14 ఉన్నటువంటి వాటిని ఏమో మనం క్షారాలుగా గుర్తించడం జరిగింది. ఎందుకడ పిహెచ్ స్కేల్ ప్రకారం వేటిని ఆమ్లాలు అంటారు, వేటిని క్షారాలు అంటారంటే ఇక్కడ 0 కెళ్ళి 7 వరకు ఉన్నటువంటి, 7 కాదు 7 వరకు ఉన్నటువంటి వాటిని పిహెచ్ విలువ 0 నుంచి 7 వరకు ఉన్నటువంటి వాల్యూస్ని మొత్తం కూడా ఆమ్లాలు గాను, అదేవిధంగా 7 కంటే ఎక్కువ 14 వరకు ఉన్నటువంటి విలువలు ఉన్నటువంటి వాటినేమో క్షారాలుగా నిర్ధారించడం జరిగింది. ఏదైతే 7 ఉంటుందో, పిహెచ్ విలువ అనేది 7 ఉంటుందో వాటిని మనం తటస్థ ద్రావణాలు అంటాం. గత క్లాస్లో చెప్పుకున్న వేటిని తటస్థ ద్రావణాలు అంటాం? ఒక ఆమ్లము ఒక క్షారంతో చర్య జరిగినప్పుడు ఏర్పడేటటువంటి పదార్థాన్ని ఏమంటామంటే మనం తటస్థ పదార్థము అంటాం. ఈ విధంగా ఒక ఆమ్లము అంటే అది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉండదు, అది క్షార స్వభావాన్ని కలిగి ఉండదు. అంటే ఏంది ఇక్కడ పిహెచ్ విలువ 7 కనుక ఉన్నట్టయితే అది తటస్థ పదార్థము అంటాం, తటస్థ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇటు ఆమ్ల స్వభావాన్ని ప్రదర్శించదు, ఇటు క్షార స్వభావాన్ని ప్రదర్శించదు, తటస్థంగా ఉంటుంది. అటువంటిది ఏమైనా ఉన్నదంటే మనకు మనం వాడేటటువంటి సోడియం క్లోరైడ్ తినేటటువంటి ఉప్పులో సోడియం క్లోరైడ్ యొక్క పిహెచ్ విలువ ఎంత ఉంటుందంటే 7 ఉంటుంది. ఎందుకంటే ఇది తటస్థ స్వభావం ఉన్నటువంటి లవణం. ఎందుకంటే ఇది ఒక బలమైనటువంటి ఆమ్లమైనటువంటి HClతో, అదేవిధంగా బలమైనటువంటి క్షారమైనటువంటి సోడియం హైడ్రాక్సైడ్తో చర్యను ఉండడం వల్ల మనకు సోడియం క్లోరైడ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి రెండు బలమైనతో ఏర్పడడం వల్ల ఏర్పడేటువంటి లవణం అనేది ఎట్లా ఉంటుందంటే ఇటు ఆమ్ల స్వభావాన్ని ప్రదర్శించదు, ఇటు క్షార స్వభావాన్ని ప్రదర్శించకుండా తటస్థ స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి ఒక లవణ పదార్థం అనేది ఏర్పడుతుంది. దీని యొక్క పిహెచ్ విలువ ఎంత ఉంటుందంటే 7గా ఉంటుంది. ఈ విధంగా మనకు పాఠ్యపుస్తకంలో ఇచ్చినటువంటి యాక్టివిటీ లెవెల్లో ఇచ్చినటువంటి అంశాలని మీరు మీ యొక్క పాఠశాలలో ఉన్నటువంటి ప్రయోగశాలలో ఉన్నటువంటి ఆమ్లాలు క్షారాలు అదేవిధంగా పిహెచ్ స్కేల్ని ఆధారంగా చేసుకొని వాటి యొక్క పిహెచ్ విలువ ఎట్లా ఉంటుంది, ఆ పిహెచ్ విలువను బట్టి ఆ పదార్థం అనేది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుందా క్షార స్వభావాన్ని కలిగి ఉంటుందో మీరు ఈ కృత్యం 10ని మీరు 11ని మీ నోట్బుక్లో నమోదు చేసుకొని మీ పాఠశాల యొక్క ప్రయోగశాలలో దాన్ని ఆధారంగా చేసుకొని వాటి యొక్క విలువలను మీరు యొక్క నోట్బుక్లో నమోదు చేసుకొని విద్యార్థులు. ఏంటిది ఉదాహరణకు HCl, ఎస్టిక్ ఆమ్లము, సోడియం ఎస్టేటు, సోడియం కార్బోనేటు, స్వేదన జలము, కాఫీ, సోడా నీరు, ఇవన్నీ కూడా మన పరిసర ప్రాంతంలో లభించేటటువంటి పదార్థాలే. HCl, ఎస్టిక్ ఆమ్లము, సోడియం ఎస్టేటు, సోడియం కార్బోనేటు, స్వేదన జలం ఇవన్నీ కూడా మనకు దొరికేటటువంటి పదార్థాలు.
వీటన్నిటిలో కూడా పిహెచ్ పేపర్ని కనుక పెట్టి చూసినట్టయితే వాటి యొక్క రంగును ఆధారంగా చేసుకొని ఆ విలువ ఎంతవరకు వస్తుంది ఆ రంగును బట్టి దాని యొక్క వాల్యూ అనేది ఉంటూ ఉంటుంది. మన పాఠ్యపుస్తకంలో క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మీరందరూ కూడా ఆ యొక్క దాని యొక్క రంగును బట్టి దాని యొక్క వాల్యూని ఎస్టిమేట్ చేసేసి ఆ పదార్థం అనేది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుందా క్షార స్వభావాన్ని కలిగి ఉంటుందో మీరు ఆ టేబుల్ ద్వారా మీరు ఆ కృత్యాన్ని మొత్తం కూడా మీరు సొంతంగా ప్రయత్నం చేయండి విద్యార్థులు. ఏవైతే వేటికైతే పిహెచ్ విలువ 7 లోపలు ఉంటాయో వాటిని ఆమ్లాలుగా గుర్తిస్తాము, 7 కంటే ఎక్కువగా ఉన్న వాటినేమో మనం క్షార స్వభావాన్ని కలిగి ఉండే వాటిగా గుర్తిస్తాము. అలా కాకుండా పిహెచ్ విలువ 7 ఉండదు అనుకోండి, ఆ పదార్థాలు తటస్థ స్వభావం గల పదార్థాలుగా మనం గుర్తిస్తాం. ఈ విధంగా పట్టిక 2లో వాటన్నిటి కూడా మీ యొక్క పాఠశాల యొక్క ప్రయోగశాలకు వెళ్ళి అవన్నిటిని కూడా పరీక్ష చేసి వాటి యొక్క విలువలు మొత్తం కూడా మీరు పట్టిక 2లో నమోదు చేయగలరు విద్యార్థి. నెక్స్ట్ అదేవిధంగా మానవ శరీరంలో ఉన్నటువంటి ఆ పదార్థాల్లో కూడా కొన్ని ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి, కొన్ని క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు మన శరీరంలో ఉన్నటువంటి రక్తం ఉంటుంది. రక్తం ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది అంటే ఇక్కడది ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది విద్యార్థులు? రైట్, క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. రక్తం ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది? క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇంకా మీరు చూసే ఉంటారు ఇక్కడ మనం లాలాజలం, మన నోట్లో లాలాజలం అనేది ఊరుతూ ఉంటుంది. ఆ లాలాజలంలో ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుందా క్షార స్వభావాన్ని కలిగి ఉంటుందా దాన్ని కూడా మీరు పరీక్ష చేసుకోవచ్చు. ఆ లాలాజలం కూడా ఆహారం తినకముందు ఒక తీరుగా ఉంటుంది, ఆహారం తిన్న తర్వాత కూడా ఒక తీరుగా ఉంటుంది. చెప్పండి, గెస్ చేయండి, ఆహారం తినముందుకు ఏ విధంగా ఉంటుంది? ఎసిటిక్ నేచర్లో ఉంటుంది. ఆహారం తిన్న తర్వాత ఎసిటిక్ నేచర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మరి ఈ విధంగా ఒక పిహెచ్ స్కేల్ ప్రకారం ఏ పదార్థము ఏది బలమైనటువంటి ఆమ్లము ఏది బలహీనమైనటువంటి క్షారంగా గుర్తించుకోవచ్చు. వేటి యొక్క విలువలైతే ఎడమ శరీరం నుంచి ఎడమ నుంచి కుడివైపు పోతున్న కొలది ఆమ్ల స్వభావం అనేది క్రమంగా తగ్గిపోతూ క్షార స్వభావం అనేది క్రమంగా పెరిగిపోతూ ఉంటుంది. అంటే దీన్ని బట్టి 1, 2, 3 ఉన్నటువంటి పిహెచ్ విలువ ఉన్నటువంటి వాటినేమో బలమైనటువంటి ఆమ్లాలు అంటాం, 3 కంటే ఎక్కువగా 7 కంటే తక్కువ ఉన్న వాటినేమో బలహీనమైనటువంటి ఆమ్లాలు అంటాం. అదేవిధంగా క్షారాల్లో కూడా పిహెచ్ విలువ 7 కాంచి 12, 13 వస్తూ ఉంటేనేమో బలహీనమైనటువంటి క్షారాలని, 14, 13.1, 13.2 ఉన్నటువంటి వాటినేమో బలమైనటువంటి క్షారాలుగా చెప్తాం. ఈ విధంగా పిహెచ్ స్కేల్ ప్రకారం కూడా ఆమ్ల క్షారాల యొక్క బలాల్ని మనం నిర్ధారించుకోవచ్చు. అంటే ఏంది, పిహెచ్ స్కేల్లో 0 కెళ్ళి 14 వరకు వెళ్ళే కొలది ఆమ్ల స్వభావం తగ్గిపోయి క్షార స్వభావం క్రమంగా పెరుగుతూ ఉంటుంది. మరి ఈ విధంగా ఆమ్ల క్షారాల యొక్క స్వభావాలు అనేవి మానవుని యొక్క నిత్య జీవితంలో ఏమైనా ప్రభావాన్ని చూపిస్తాయో చూద్దామని. అంటే ఏంది, పిహెచ్ యొక్క ప్రాముఖ్యత అనేది మానవుని యొక్క జీవితం మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ చూద్దాం. నిత్య జీవితంలో పిహెచ్ యొక్క ప్రాముఖ్యత, నిత్య జీవితంలో పిహెచ్ యొక్క ప్రాముఖ్యత ఫస్ట్ ప్రాముఖ్యత 1, మొక్కలు దేని మీద, మొక్కలు జంతువుల పైన పిహెచ్ యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మొక్కలు జంతువులపై పిహెచ్ యొక్క ప్రాముఖ్యత. మరి పిహెచ్ విలువలో మరి మొక్కలకు జంతువులకు అతి ముఖ్యమైనటువంటిది ప్రాణాధారమైనటువంటిది ఏం కావాలి? మనకు ఏం కావాలి విద్యార్థులు? మొక్కలకు ఏం కావాలి? వాటర్ కావాలి, అంతే కదా? రైట్, నీరు అనేది చాలా అవసరం. మొక్కలకే కానీ జంతువులకే కానీ నీరు అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. మరి ఈ యొక్క నీటిలో కూడా పిహెచ్ విలువ కనుక పెరిగినట్టయితే సాధారణంగా
వర్షపు నీటిలు మన నీరు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనకు వర్షాలు పడ్డప్పుడు మనకు మన సిక్స్త్ క్లాస్లో నేర్చుకున్నాం, నీరు ఎక్కడి నుంచి వస్తుంటే వర్షాలు పడ్డప్పుడు మనకు వచ్చేస్తుంది. మరి ఆ వర్షం నీటి యొక్క పిహెచ్ విలువ ఎంత ఉంటుందంటే 5.6గా ఉంటుంది. అంటే ఏంది, ఇక్కడ కొంచెం ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఒకవేళ కనుక ఇటువంటి వాటర్ తాగినట్టయితే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం తాగేటటువంటి వర్షం నీటిలో పిహెచ్ విలువ ఎంత ఉంటుంది? 5.6 ఉంటుంది. ఒకవేళ వర్షం నీటిలో కనుక పిహెచ్ విలువలో కనుక 5.6 కంటే తగ్గింది అనుకుందాం, అంటే 5.5 కానీ 5.4 కానీ ఉన్నట్టయితే ఆ యొక్క నీటిలో ఏ స్వభావం ఏర్పడుతుంది విద్యార్థులు? ఏ స్వభావం? రైట్, ఆమ్ల స్వభావం అనేది పెరుగుతుంది. అంటే ఏ నీటిలో అయితే ఆమ్ల స్వభావం పెరుగుతుందో అప్పుడు ఆ నీరు మొత్తం ఎక్కడ కలిసిపోతుంది? మనం తాగేటటువంటి నీళ్ళైనటువంటి జలాశయాలైనటువంటి నదులు, చెరువులు, సముద్రాల్లో ఆ నీరు అనేది కలిసిపోతుంది. అటువంటి ఆమ్లీకృతమైన అంటే ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉన్నటువంటి వర్షం నీరు కనుక మనం రోజు తాగేటటువంటి నీరైనటువంటి నదులు, అదేవిధంగా చెరువులు, సముద్రాల్లో కలిసిపోవడం వల్ల ఆ సముద్రాలు, నదులు, చెరువులలో ఏముంటాయి విద్యార్థులు? అనేక రకాలమైనటువంటి జంతు చరాలు ఉంటూ ఉంటాయి. అనేకమైన ఆ జంతు చరాలు ఆ నీటిని తీసుకోవడం వల్ల అవి ప్రాణానికే ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి పిహెచ్ విలువ మొక్కల పైన, జంతువుల పైన కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే నీటి వర్షం నీటిలో పిహెచ్ విలువ 5.6 కంటే తక్కువగా ఉన్నట్టయితే దానివల్ల జంతుజాలపైన చాలా ప్రభావాన్ని చూపించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా పిహెచ్ విలువ ప్రాముఖ్యతలో నెక్స్ట్ దంతక్షయం. ఏంటిది ఇంకా? దంతక్షయం. పిహెచ్ విలువ కనుక మనకు 5.5, మనం రోజు వాడేటటువంటి దంతాలని బాగా శుభ్రంగా చేసుకుంటూ ఉంటాం. ఉదయం లేవగానే మనం అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతులలో, కొంతమంది ఊర్లలో అయితే పళ్ళ పుల్లలు వేసుకోవడం, మన సిటీలలో ఏమవుతుంటే కోల్గేట్ వాడుతూ ఉంటాం, క్లోజప్ వాడుతూ ఉంటాం, సెన్సోడెంట్ వాడుతూ ఉంటాం, రకరకాలమైనటువంటి మనం ఆ దంతాలని శుభ్రం చేసుకోవడం కొరకు వాడుతూ ఉంటాం. అలా కాకుండా మనం తినేటటువంటి ఆహార పదార్థాల్లో ఉండేటటువంటి ఆమ్ల స్వభావం వల్ల ఒక్కొక్కసారి ఏమైంది, దంతాలకు ఎఫెక్షన్ కావడం జరుగుతూ ఉంటుంది. ఆ పిహెచ్ విలువలో కనుక దంతంలో మన ఏంది పళ్ళల్లో ఉండేటటువంటి వాటిలలో పిహెచ్ విలువ కనుక 5.5 కంటే తక్కువగా ఉందనుకోండి, ఎమ్మటే అది దంతక్షయానికి గురి అయిపోయి ఏమవుతూ ఉంటుంది పిల్లలు? చూసే ఉంటారు మీ పక్క ఉండే అప్పుడు పళ్ళు పుచ్చిపోవడం జరుగుతూ ఉంటుంది. చూస్తుంటారు కదా, రైట్, పళ్ళు అనేవి పుప్పి పళ్ళు వచ్చినట్టుగా, పుచ్చిపోయినట్టుగా ఏం చేస్తుంది, దాన్ని తొలగించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి దంతక్షయం రాకుండా ఉండాలంటే ఆ పిహెచ్ విలువ 5.5 మెయింటెనెన్స్గా ఉండడం కొరకు ఏం చేస్తుంటాం మనం పేస్ట్లలో చూస్తూ ఉంటుంటాం. దాని మీద ఫాస్ఫేట్ అంటుంది, ఫాస్ఫరస్ అని ఉంటుంది, చూసారా మీరు? అంటే ఆ కాల్షియం ఫాస్ఫేట్ అనేది మనం వాడుతూ ఉంటుంటాం. దాన్ని చేయడం వల్ల దంతక్షయాన్ని నివారించుకోవచ్చు. దంతక్షయాన్ని నివారించుకోవడం కొరకు మనం ఆ విధంగా అంటే దాన్ని న్యూట్రలైజ్ చేయడం కొరకు, తటస్థీకరణ చేయడం కొరకు ఆ పిహెచ్ విలువని మళ్ళా తగ్గించుకోవడం కొరకు, అంటే పిహెచ్ విలువని మళ్ళా 5.5లో ఉండేటట్టుగా చేయడం కొరకు దానికి ఆ ఫాస్ఫేట్ ఉన్నటువంటి టూత్పేస్ట్లను మనం వాడుతూ ఉంటుంటాం. ఇది దంతక్షయం మీద చూపించేటటువంటి ప్రభావం. ఇంకా జీర్ణ వ్యవస్థ మీద కూడా మనకు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది పిహెచ్ విలువ. ఇంకోటి ఏంటి, ఇక్కడ మన జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. మన జీర్ణ వ్యవస్థపై పిహెచ్ ప్రభావం. జీర్ణ వ్యవస్థలో మనకు ఆహార పదార్థాలను మనం తీసుకునేటటువంటి క్రమంలో ఎక్కువ మొత్తంలో ఆమ్లీకృతమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నాం అనుకో, ఎక్కువ పచ్చళ్ళు బాగా తిన్నప్పుడు ఏమైనప్పుడు జీర్ణక్రియ అనేది దెబ్బతింటూ ఉంటుంది. ఆ జీర్ణక్రియ దెబ్బతినడం వల్ల ఏమవుతూ ఉంటుంది, ఎసిడిటీ అనేది రావడం జరుగుతూ ఉంటుంది మనకు. ఆ ఎసిడిటీ వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటాం పిల్లలు? మనం ఫస్ట్ చెప్పుకున్నాం, ఏం చేస్తాం మనం? యాంటాసిడ్ గుళికలు వేస్తూ ఉంటాం. అంటే క్షార స్వభావం గల ఉన్నటువంటి యాంటాసిడ్ గుళికలు వేసుకోవడం వల్ల మనకు ఆ యొక్క పిహెచ్ని న్యూట్రలైజ్ చేసుకుంటూ ఉంటాం.
కాబట్టి మన జీర్ణ వ్యవస్థ మీకు దెబ్బ తినకుండా ఉండ కొరకు మనం ఏం చేస్తూ ఉండాలి, మనం ఎక్కువ ఆమ్ల స్వభావం గల పదార్థాన్ని మనం ఎక్కువగా తీసుకోకూడదు. అవునా? ఎక్కువ ఆమ్ల స్వభావం గల పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు. అందుకనే మనం మీరు ఎవరు కూడా ఎక్కువగా పచ్చళ్ళను కానీ మనం ఎప్పుడు కూడా తినకూడదు. తిన్నట్టయితే ఏమవుతుంది పిల్లడు, ఎసిడిటీ రావడం జరుగుతూ ఉంటుంది. ఆయిల్ ఫుడ్స్ కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థను దెబ్బతిని ఆహార పదార్థాలని త్వరగా జీర్ణం కాకుండా చేస్తుంది. కాబట్టి దానివల్ల జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం అనేది చూపించి మనకు నొప్పులు రావడం జరుగుతూ ఉంటుంది. దాని కొరకు మళ్ళా యాంటాసిడ్ గుళికలు అవన్నీ కూడా వాడుతూ ఉంటూ ఉంటాయి. ఈ విధంగా పిహెచ్ అనేది జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది.